ओम श्री गुरुभ्यो नमः हरि ओम श्रुति स्मृति पुराणानामालयम् नमामि भगवत्पाद शंकरं लोकशंकरं ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 ही ధ్యాయతి వా. ఎవరు సహా ఆత్మ సమానస్వన్నుభవలోకం సంచరతి అనుసంచరతి. ఆ పరమాత్మయే ఈ బుద్ధి అనేటువంటి ఒక తొడుగు వేసుకుని జీవరూపాన్ని పొంది ఈ రెండు లోకములను అంటే భూలోకాన్ని స్వర్గలోకాన్ని లేదా జాగ్రత్త స్వప్నములను సంచరిస్తూ ఉన్నది. ఇప్పుడు ఈ ఆత్మ ధ్యాయతీవ ధ్యానము చేస్తున్నదా అన్నట్లు ఉన్నది, అంతా ఇవాయే. సో దానికి అవతారిక ఏమిటి ధ్యాయతీవ? తత్ర నామరూపోపాధి సాదృశ్యం భ్రాంతి నిమిత్తం యత్ తదేవ హేతు న స్వతః ఇత్యేతదుచ్యతే. ఏమంటే ఆత్మ రెండు లోకములను క్రమముగా సంచరించుటకు కారణమేమి అనే ప్రశ్నని లేవనెత్తుతున్నారు. నేను మీకు ఒకటి చెప్తా, మీరు ఆలోచించండి. ఇప్పుడు మీరు ఏమంటారు, నేను 100 మైళ్ళు ప్రయాణం చేసి వచ్చాను అంటారు. కారులో వచ్చారండి, వరంగల్ నుంచి ఇక్కడికి కారులో వచ్చి 100 మైళ్ళు నేను ప్రయాణం చేసి వచ్చాను అని అంటారు. మీరు ఆలోచించండి, మీరు ఏదైనా చేశారా, ప్రయాణం మీరు చేశారా లేకపోతే కారులో కూర్చున్నారా? అక్కడ గుమ్మంలో కారు ఎక్కారు, ఇక్కడ గుమ్మంలో కారు దిగారు, కారులో కూర్చున్నారు. లేదంటే పైకి వచ్చాను, పైకి మీరు వచ్చారా లేకపోతే లిఫ్ట్లో కూర్చున్నారా? లిఫ్ట్లో కూర్చున్నారు, లిఫ్ట్ పైకి వచ్చింది, మీరు పైకి రాలేదు, లిఫ్ట్ పైకి వచ్చింది. మీరు ప్రయాణం చేయలేదు, కారు ప్రయాణం చేసింది. కాబట్టి ఏవేవిటైతే నేను చేశానని మీరు అంటున్నారో అవి మీరు చేసినది కాదు, కారు చేసింది, లిఫ్ట్ చేసింది. అయితే మీరేం చేశారు, కారులో కూర్చుని కారును ఉపాధిగా చేసుకున్నారు, దానికి దగ్గరగా ఉన్నారు కదా. కారులో కూర్చుని కారును ఉపాధిగా చేసుకుని కారు చేసిన ప్రయాణాన్ని మన మీద ఆరోపించుకుని నేనే ప్రయాణం చేశాను అని అనుకుంటున్నాము. అలాగే లిఫ్ట్ పైకి ఎక్కితే నేనే పైకి ఎక్కాను అని అనుకుంటున్నాము. కాబట్టి లోకంలో ఈ భ్రాంతి అనేది ఉన్నది. యత్ భ్రాంతి నిమిత్తం నామరూప ఉపాధి సాదృశ్యం తత్ర అంటే ఆ ఆత్మ ఆ విధముగా బుద్ధి అనేటువంటి అధ్యారోపణ చేత రెండు లోకములను సంచరిస్తూ ఉంటూ ఉండగా అనర్థం. తత్ర అంటే అలా ఉంటూ ఉండగా. సో అలా ఉంటూ ఉండగా ఇప్పుడు ఈ భ్రాంతి అనేది ఒకటి ఉన్నది మన జీవితంలో. భ్రాంతి భ్రమ అనేది ఒకటి ఉన్నది. ఏమిటా భ్రమ? ఉపాధి ధర్మములను వస్తువునందు ఆరోపించుట. ఉపాధి అంటే ఏమిటో తెలుసునండి? ఉపాధి సత్యం అనుకోకూడదు. ఉపాధి అంటే నామరూపములే, అదే ఉపాధి అంటే నామరూపములే ఉపాధి. ఇప్పుడు బంగారము నెక్లెస్ అయింది, దేనివల్ల? ఉపాధి వలన. ఏమిటా ఉపాధి? నెక్లెస్ అనే పేరు, పేరు రూపమును, అదే ఉపాధి. అక్కడ ఈ ఉపాధి సత్యము కాదు. కాబట్టి సత్యమైన బంగారము అసత్యమైన నామరూపోపాధి చేత అసత్యమైన నెక్లెస్గా భాషిస్తోంది. చూసారా ఈ మొత్తం వ్యవహారంలో నామరూపములు ఉపాధి కల్పితమైన అధ్యారూపము అదంతా అసత్యమే అవుతుంది, కేవలము వస్తువు మాత్రమే సత్యం. అలాగే ఉంటుంది అద్వైతం అంటే. లేకపోతే ఉపాధి సత్యమైతే ఇప్పుడు మళ్ళీ ద్వైతం వస్తుంది. వస్తువు ఒక సత్యము, ఉపాధి ఇంకొక సత్యము అని ఇలాగంటే సమస్య వస్తుంది. ఎనీవే ఉపాధి
నామరూపములనే ఉపాధి, ఆ ఉపాధితోటి పోలిక, సమాన సాదృశ్యం అంటే సమానత్వం. ఆ ఉపాధి ఎలా ఉందో ఈ వస్తువు అలా ఉన్నట్లుగా అయిపోతుంది. కాబట్టి అదియే భ్రాంతి, నామరూప ఉపాధి సాదృశ్యం భ్రాంతి నిమిత్తం. ఆ సాదృశ్యమే అంటే ఉపాధికి ఉపహితమునకు, అంటే ఏ ఉపాధి దేని మీద ఆరోపిస్తారో దాన్ని ఉపహితము అంటారు. అంటే ఇప్పుడు పాముకు త్రాడుకి సేమ్నెస్ వచ్చేస్తుంది, ఏది పామో అదే త్రాడు, ఏది త్రాడో అదే పాము, ఆ విధమైనటువంటి సమానత్వం వస్తుంది. కాబట్టి పాము ఉపాధి అయితే త్రాడును ఏమనాలి? ఉపహితము అనాలి. దేని మీద ఉపాధిని ఆరోపిస్తారో దాన్ని ఉపహితము. కాబట్టి ఉపాధికి ఉపహితమునకు మధ్యన సమానత్వం వచ్చేస్తుంది. ఆ సమానత్వం కారణంగా భ్రాంతి కలుగుతూ ఉంటుంది. ఈ భ్రాంతి అనేది మన జీవితంలో ఉన్నది. దీని మూలంగానే ఆత్మ రెండు లోకములను సంచరిస్తోంది అని చెప్పడము అవుతున్నది. ఈ విషయం పైన చెప్పబడినది. స్వతహాగా ఆత్మకి రెండు లోకముల సంచారము లేదు. సహా సమానసన్ ఉభౌ లోకౌ అనుసంచరతి. స్వతహాగా ఆత్మ సర్వవ్యాపకము, ఎక్కడికి సంచరించదు, ఉన్నది అది ఒక్కటియే. యస్మాత్ సహా సమానసన్ ఉభౌ లోకౌ అనుక్రమేణ సంచరతి తదేతత్ ప్రత్యక్షం ఇత్యేతద్ దర్శయతి. ఓకే, చూడండి, ఆత్మ సమానముగా అయి, అంటే బుద్ధితో సమానముగా అయి రెండు లోకములను క్రమముగా సంచరిస్తోంది అని పైన చెప్పిన ఈ సంచరణము, అంటే ఆత్మ సంచారము చేయుట, అది స్వాభావికము కాదు. అంటే స్వతహాగా ఆత్మయందు ఉన్న సంచరణము కాదు, అది కేవలము ఉపాధి వలన వచ్చిన సంచరణము మాత్రమే అని మనకి స్పష్టంగా తెలుస్తోంది. ప్రత్యక్షం ఇత్యేత దర్శయతి, అది మనకు ప్రత్యక్షము. ప్రత్యక్షము అంటే స్పష్టముగా తెలుస్తూనే ఉన్నది అని అర్థం. కాబట్టి ఈ ఆత్మ ఈ విధంగా రెండు లోకములను సంచరించడం అనేది ఉపాధి వల్ల మాత్రమే సుమా అని మనకి తెలియట్లేదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు కారుని ఉపాధిగా చేసుకోవడం మూలంగా నేను ప్రయాణం చేస్తున్నాను అని అనుకుంటున్నారు. మీరు ప్రయాణం ఎక్కడ చేశారండి? మీరు కారులో కూర్చుని ఉన్నారు తప్ప, ప్రయాణం కారు చేసింది తప్ప మీరెక్కడ ప్రయాణం చేశారు? అయినా ఉపాధి ధర్మములను తన మీద ఆరోపించుకోవడం అనేది ఉన్నది. ఆత్మ కూడా బుద్ధి యొక్క సాదృశ్యం వల్ల మాత్రమే జాగ్రత్త స్వప్నములనే అవస్థలను అనుభవిస్తోంది ఇక్కడ, లేదా ఇహలోక పరలోకములను పొందుట అనే దానిని కూడా అనుభవిస్తోంది. ఇది మనకు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ఈ విషయాన్ని శృతి నిరూపిస్తోంది ఇప్పుడు. యత ఎందువలననగా ధ్యాయతివా, ఆత్మ ధ్యానమును చేస్తున్నది వలె ఉన్నది. స్వతహాగా ఆత్మకి ధ్యానమే ఉండదు, కానీ ఆత్మ దేనితో ఏ ఉపాధితో కలిసిపోయి ఉన్నదో ఆ ఉపాధిని బట్టి ఆత్మయందు ధ్యానము చేస్తున్నది అనే మాట వస్తుంది. కారులో కూర్చుండబట్టి కారు యొక్క ప్రయాణము మనం ఎంత మీద వేసుకున్నట్లుగా అవుతోంది ఆత్మకి. ధ్యాయతీవా ధ్యాయతీవా ధ్యాన వ్యాపారం కరోతి ఇవా చింతయతి ఇవా. అది ధ్యానము అంటే సంకల్పము. సో ఆత్మ సంకల్పము చేయుచున్నది వలె ఉన్నది. సంకల్పము అంటే మనోవృత్తి. సో ఇప్పుడు ఇది ఎలాగంటే, సముద్రము కెరటములను సృష్టిస్తున్నది వలె ఉన్నది. సముద్రము పనికట్టుకుని కెరటాలని సృష్టిస్తుందా? ఏమీ సృష్టించట్లేదు, కానీ సముద్రము కెరటములను సృష్టిస్తున్నది వలె ఉన్నది అని తెలుసున్నవాడు అంటాడు. భ్రాంతిలో పడిపోయిన వాడు ఏమంటాడు? సముద్రము కెరటములను సృష్టిస్తున్నది అంటాడు.
సముద్రం కెరటాలను సృష్టించదు. సముద్రం ఉంటుంది, తన యొక్క గాంభీర్యమునందు తన వైశాల్యమునందు తాను ఉంటుంది. ఉంటే వాయువు యొక్క డిస్టర్బెన్స్ వల్ల కెరటములు పుట్టినట్లుగా అనిపిస్తుంది. అక్కడ కెరటాలంటూ ఏమీ లేవు. కెరటమన్నప్పుడు కూడా సముద్రమే, కెరటములు లేవన్నప్పుడు కూడా సముద్రమే. ఈ కెరటములు అన్నది నామరూపములు, పైగా కల్పితమైన నామరూపములు. ఈ కల్పితమైన నామరూపములు సముద్రానికి ఉపాధిగా తయారవుతాయి. కాబట్టి సముద్రము అల్లకల్లోలముగా ఉన్నది అని అంటారు. తుఫాన్ వచ్చినప్పుడు, తుఫాన్ తగ్గిన తర్వాత సముద్రము శాంతముగా ఉన్నది అని అంటారు. సముద్రము శాంతముగాను లేదు, అల్లకల్లోలముగాను లేదు, సముద్రము ఉన్నది. కానీ వాయువు యొక్క డిస్టర్బెన్స్ వల్ల సర్ఫేస్ నందు వచ్చేటువంటి కెరటములు అనే ఒక అధ్యారోపణ చేత సముద్రము నందు మీరు ఇటువంటి భావనలను కలిగి ఉన్నారు. ఈ నామరూపాల సమస్య చాలా పెద్ద సమస్య అండి. బాగా శోధన చేస్తే కానీ దాని నుంచి బయటపడడం కష్టం. ఎందుకంటే మనము ఒక పూర్తి జీవితాన్ని నామరూపాల్లో గడిపేయటానికి అలవాటు పడున్నాం. ఆ వాసన, ఆ సంస్కారం నుంచి బయటపడడం చాలా కష్టం. పడలేరు. నేను చూశాను, వేదాలని తల్లకిందులుగా వల్లిస్తారు తప్ప నామరూపాల నుంచి బయటపడలేరు. అవే నామరూపాలతో అలాగే పట్టుకుని ఉంటారు. మళ్ళీ పెద్ద పెద్ద పాండిత్యం మాత్రం ఉంటుంది, నామరూపాలను పట్టుకుని ఉంటారు. చాలా పెద్ద సమస్య. ఇప్పుడు వీడు కూర్చుని ఉన్నాడు, వీడు ఆత్మస్వరూపుడు కదా. ఏమండి, కూర్చునుండి నేను సంకల్పము చేస్తున్నాను అని అనుకుంటున్నాడు. వాడు సంకల్పం చేస్తుందా, మనస్సు సంకల్పం చేస్తుందా? మనస్సు చేస్తోంది సంకల్పం. మనస్సు చేస్తున్న సంకల్పాన్ని తన నెత్తి మీద వీడు ఆరోపించుకుంటున్నాడు. సో కాబట్టి ఆత్మ ఇప్పుడు ధ్యానము చేస్తున్నది వలె ఉన్నది. అంటే ధ్యానము, ధ్యానమనే వ్యాపారము. ధ్యానం అంటే సంకల్పించడం, మెడిటేషన్ కాదు. మెడిటేషన్ కాదు, ధ్యై చింతాయాం, చింతయతి వాడుకున్నారుగా, ధ్యై చింతాయాం అనే పాణిని ధాతు పాఠంలో ధ్యై చింతాయాం. ధ్యై ఐకారాంత ధాతువుకి ఆకారం వస్తుంది షిత్తు పరంగా ఉన్నప్పుడు. సో ఆదేచ ఉపదేశే శితి అని సూత్రం. సో ఏచ్చుక ఆత్తు వస్తుంది, ఉపదేశములో ఏచ్చు ఉండాలి, ఏజంతమయ్యి ఉండాలి, పక్కన శిత్తు పరంగా ఉండాలి. శిత్తు పరంగా ఉండాలి, శిత్తు ఉండకూడదు, అశితి శిత్తు ఉండకూడదు. నాకు డౌట్ వచ్చింది కాబట్టి ధ్యా అవుతుంది అది. సో ధ్యాయతి ధ్యై ఆ అని ఉంటే ఆయాదేశం వచ్చి ధ్యాయతి అయింది అది. ధ్యై ఆ తి ఎనీవే చింతయతి ఇవ, ధ్యానం అనే పనిని చేస్తున్నట్లుగా ఉంది ఆత్మ. మీరు ప్రయాణం అనే కర్మను మీరు చేస్తున్నట్లు ఉన్నారు. వాస్తవానికి కారు చేస్తోంది, మీరేమీ చేయట్లేదు, కానీ మీరు చేస్తున్నట్లుగా అనుకుంటున్నారు. అలాగే ఆత్మ చింతనము అంటే సంకల్పించుట అనే వ్యాపారాన్ని చేస్తున్నట్లుగా ఉన్నది. ధ్యాన వ్యాపారవతీం బుద్ధిం సహా తత్స్థేన చిత్స్వభావ జ్యోతి రూపేణ అవభాసయన్ తత్సదృశః తత్సమానసన్ ధ్యాయతి ఇవ ఆలోకవదేవా. చూడండి, సహ అంటే ఆ ఆత్మ. ఈ ఆత్మ ఏం చేసింది? బుద్ధిం అవభాసయన్, బుద్ధిని ప్రకాశింపజేస్తోంది. ఎటువంటి బుద్ధిని ప్రకాశింపజేస్తోంది? ధ్యానమనే పనిని చేస్తున్న బుద్ధిని ప్రకాశింపజేస్తుంది. ఆ బుద్ధో పని చేస్తోంది. ఏమిటా పని? ధ్యానము. ధ్యానం అంటే సంకల్పం. సంకల్పము అనే పనిని చేస్తున్న బుద్ధిని ప్రకాశింపజేస్తోంది ఆత్మ. ఎందుకని ప్రకాశింపజేస్తోంది? ఆత్మ అంటేనే అది, దాని స్వరూపమే చిత్. చిత్ స్వభావ జ్యోతి రూపేణ, ఆత్మ జ్యోతి రూపంగా ఉన్నది. ఎటువంటి జ్యోతి? ఇలాంటి జ్యోతి కాదండోయ్, చిత్స్వభావ జ్యోతి రూపేణ, చిద్ఘనమైన
చిత్ అంటే ఎరుక స్వరూపముగా కల జ్యోతి, ఆ రూపంతో బుద్ధిని ప్రకాశింపజేస్తుంది, ఆత్మ ప్రకాశింపజేస్తూ ఆ తత్సదృశ అయిపోయింది, తత్సమాన సన్. ఇప్పుడు బుద్ధిని ప్రకాశింపజేస్తూ బుద్ధితో సమానంగా అయిపోయింది. లైక్ ఆలోకవదేవ, లైక్ ప్రకాశము వలె, ఆలోకము అంటే వెలుగు, సూర్యుని వెలుగు అద్దాన్ని ప్రకాశింపజేస్తూ అద్దము వంటిది అయిపోయింది. అద్దం చతురస్రాకారంగా ఉందనుకోండి, ఇప్పుడు వెలుగు కూడా చతురస్రాకారంగా ఉంటుంది. అద్దం ఊగుతోందనుకోండి, వెలుగు కూడా ఊగుతూ ఉన్నట్లు. ఆ రకంగానే ఆత్మ చైతన్యము తన తన జ్యోతి ప్రకా ఆత్మ చైతన్య జ్యోతి యొక్క ప్రకాశముతో బుద్ధిని ప్రకాశింపజేసి తత్సదృశం అయిపోతుంది, బుద్ధితో సమానమైపోతుంది. నాట్ రియల్లీ, బుద్ధి ధ్యానం చేస్తోంది కనుక ఆత్మ ధ్యాయతి, నాట్ రియల్లీ ధ్యాయతి ఇవ, అలా అనిపిస్తోంది. అతః భవతి చింతయతి ఇతి భ్రాంతిః లోకస్య. అంచేతనే లోకము అంటే మనిషి, మనిషికి భ్రాంతి కలుగుతుంది. ఏమని, కారు పరిగెత్తుతుంటే నేను ప్రయాణం చేస్తున్నాననే భ్రాంతి కలిగినట్లుగానే ఆత్మ ధ్యానము చేస్తున్నది అంటే సంకల్పమును చేస్తున్నది అనే భ్రాంతి కలుగుతుంది. విజ్ఞానం యజ్ఞంతనుతే, ఆత్మయే యజ్ఞాన్ని చేసేస్తోంది, యజ్ఞం చేయాలనే సంకల్పాన్ని ఆత్మయే చేసింది. కాబట్టి సంకల్పం చేసింది బుద్ధి, ఆత్మ కాదు, కానీ ఆత్మే చేసిందంటాడు. చేతులతోటి హోమాలు అవి చేస్తాడు, కానీ ఆత్మయే చేసిందంటాడు. అలా పోతూ ఉంటుంది. నతు పరమార్థతో ధ్యాయతి, యథార్థంగా ఆత్మ సంకల్పమును చేయదు, బుద్ధియే సంకల్పాన్ని చేస్తుంది. బుద్ధిని ప్రకాశింపజేస్తూ బుద్ధి అనే ఉపాధి యొక్క ధర్మాన్ని ఆత్మ మీద అజ్ఞానం చేత జనులు ఆరోపించుట వలన ఆత్మయే సంకల్పిస్తోంది అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ చర్చని. మీరు మీ బుద్ధిని మీరు సాక్షి రూపంగా దర్శించడం అభ్యాసం చేయాలి. బుద్ధిలో దుఃఖము కలుగుతున్నది అనుకోండి, బుద్ధిలో కలుగుతోంది మీలో కాదు. బుద్ధిలో సుఖము కలుగుతున్నది బుద్ధిలో మీలో కాదు. ఆ గ్యాప్ని తెచ్చుకోవాలి. దట్ గ్యాప్ యూ హ్యావ్ టు బ్రింగ్ ఇన్. తరువాతి మంత్రం లేలాయతీవా అవతారిక తథా, అంటే అదే విధముగా లేలాయతీవా. చూడండి, లేలాయతి మోముహ్యతి లాగా అధికం ఏదో ఉంది, అధికముగా అది కదలుచున్నది. లీల, లీల అంటే కదలడం, అధికముగా లీలను చేస్తోంది. లీలా అయింది, ఒరిజినల్గా లా, లా లీ అయింది, ఈ హల్య ఘోహ అనే సూత్రం చేత. కాబట్టి లేలాయతి అధికముగా లీలను చేస్తోంది అంటే అధికముగా కదలుచున్నది అంటే బుద్ధి ఏకాగ్రముగా ఆలోచిస్తోంది, బుద్ధి చాలా చంచలముగా ఉన్నది. బుద్ధి ఆత్మ కాదు, కానీ మనకేమనిపిస్తుంది, ఆత్మయే ఏకాగ్రముగా ఆలోచిస్తున్నది, ఆత్మయే అధికముగా చంచలముగా ఉన్నది అనిపిస్తుంది. చూడండి, ఒక ఆయన నా దగ్గరికి వచ్చి అన్నారు, మనస్సు చాలా చంచలంగా ఉంటుందండి అన్నారు. నేను అన్నాను, మనస్సు నేను చాలా చంచలంగా ఉంటున్నానండి, హృదయం లోపల చాలా చంచలంగా ఉన్నాను, చాలా వ్యగ్రముగా ఉన్నాను, సంథింగ్ టు దట్ ఎఫెక్ట్. నేను అన్నాను, మీరు వ్యగ్రంగా లేరు. అదేమిటండి, నేనే కదండి ఎక్సైట్ అయిపోయి టెన్షన్ పడిపోతున్నాను. నో, మీరేమీ టెన్షన్ పట్టలేదు, మీరు ఎక్సైట్ అవటం లేదు. మరి ఇంకెవరు ఎక్సైట్ అవుతున్నారు? మీ మనస్సు. అంటే మళ్ళీ అదొకట, నేను వేరు నా మనస్సు వేరునా? అవును. అది ఎలాగో చెప్పమంటారా, నీళ్లలో చంద్రుడు ప్రతిఫలిస్తున్నాడు, నీరు కదిలినప్పుడు చంద్రుడు కదిలినట్లు అనిపిస్తుంది, చంద్రుడు కదలడు, చంద్రుడు పైనుండి ప్రకాశిస్తూ ఉంటాడు. మీరు అలాగే, మీ మనస్సు చంచలంగా ఉన్నది అన్నమాట సత్యం,
కానీ మీరు చంచలంగా లేరు. ఓహో, ఇదొక సంగతి ఇలా కూడా ఉంటుందా? ఉంటుంది. మీరు చూడండి ఒకసారి, మీ మనస్సు వేసి చూడండి. అసలు మీరు మనస్సు చంచలంగా ఉందని నాతో ఎందుకు చెప్పారు? మీకు తెలిసింది కాబట్టి చెప్పారు. మీకు ఎలా తెలిసింది మనస్సు చంచలంగా ఉందని? మీరు చూశారు కాబట్టి. మీ మనస్సును చూస్తున్నారు మీరు, మీ మనస్సును మీరు చూస్తున్నారు కాబట్టి అది చంచలంగా ఉందని మీకు తెలిసింది. కాబట్టి మీరు మనస్సు కాదు, మనస్సును చూచేవారు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీరు కూర్చొని మనస్సును ఇంకొంచెంసేపు చూడండి. సరే చూస్తాను, ఒక నిమిషం చూడండి. సరే నిమిషం చూసిన తర్వాత ఇప్పుడు ఏమిటి, ఏమైంది నిమిషంలో మనస్సు? ఏకాగ్రమైనది, ఆ చంచలత్వం అంతా కూడా పోయింది. మరి అంతే, ఇతనా హి బాతే. కానీ మళ్ళీ మనస్సు మొదలైపోయింది. మరి అదే, దీన్ని మీరు వర్కౌట్ చేసుకోవాలి. మళ్ళీ మనస్సు మొదలైపోతే మీరు మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ సాక్షిగా మనస్సుని చూడాలి. అది చూచేవాడుగా ఉండాలి తప్ప తాకేవాడా, పట్టుకునేవాడుగా ఉండద్దు. మనస్సును చూస్తూ ఉండండి తప్ప మనస్సుని పట్టుకోవద్దు. మనస్సు అలాగే ఉంటుంది. లేలాయతీవా, మీరు లేలాయతి కాదు, లేలాయతీవా, లేలాయతి ఇవా, అత్యర్థం చలతి ఇవా, చలాధికముగా కదులుతున్నదా అన్నట్లుగా ఉంది ఆత్మ. ఎందుకని? తేషు ఏవ కరణేషు బుద్ధ్యాదిషు వాయుషు చలత్సు తదవభాసకత్వాత్ తత్సదృశం తత్ ఇతి లేలాయతివా. మళ్ళీ అవే ఇంద్రియములు, కరణేషు ఇంద్రియములు అంటే కన్ను చూస్తోంది, చెవి వింటోంది, మనస్సు తెగ కదిలిపోతోంది. బుద్ధితో మొదలుపెట్టి బుద్ధి, మనస్సు, కన్ను, చెవి మొదలైన ఇంద్రియములన్నీ కూడా కదులుతున్నాయి. వాయువులు కూడా అంటే ప్రాణ, అపాన అంటే శ్వాస, ఉచ్ఛ్వాస, నిశ్వాస, ఇవన్నీ కూడా కదిలిపోతున్నాయి. ఎందుకంటే మనస్సు ఎప్పుడైతే చంచలంగా ఉంటుందో వాయువు కూడా, శ్వాస ప్రక్రియ కూడా మారిపోతుంది. మీరు శ్వాసను పరిశీలిస్తే మీకు మనస్సు శాంతంగా ఉన్నప్పుడు శ్వాస ఒకలా ఉంటుంది, సాఫీగా ఉంటుంది. మీకు మనస్సులో దుఃఖం ఉంటే శ్వాస మారిపోతుంది. మనస్సులో కోపం ఉంటే శ్వాస మారిపోతుంది. మనస్సులో నిరుత్సాహం ఉంటే శ్వాస ఒకలా ఉంటుంది, ఉత్సాహం ఉంటే ఇంకోలా ఉంటుంది. నిద్రపోయేప్పుడు శ్వాస ఒకలా ఉంటుంది, తెలివిగా ఉండి పనులు చేసుకుంటూ ఉంటే ఇంకోలా ఉంటుంది. నిజానికి శ్వాసను బట్టి మనిషి యొక్క స్వభావాన్ని చెప్పేయవచ్చు. శ్వాస సాఫీగా సాగుతుంటే వాడు శాంతమైన స్వభావము గలవాడు అని. ఊరికే శ్వాస అల్లకల్లోలంగా ఉందనుకోండి, అనీవెన్ అంటే సమానంగా లేకుండా ఉబ్బుతున్న, ఏదో రొప్పుతున్నట్లుగా అలా ఉందనుకోండి, అంటే వాడు లోపల చాలా శాంతిగా ఉన్నాడని మనకి తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ప్రాణాపానాది వాయువులు కదులుతున్నాయి, బుద్ధి ఇంద్రియములు అవన్నీ కూడా కదులుతుంటే వాటిని ప్రకాశింపజేస్తోంది ఆత్మ చైతన్యం, ఆత్మజ్యోతి. తత్ అంటున్నారు కదా, తత్ అంటే జ్యోతి, సహ అంటే ఆత్మ, రెండో ఒకటే. పుల్లింగం అయితే ఆత్మనాది, నపుంసకలింగం అయితే జ్యోతి అంటూ ఉండాలి, ఆత్మజ్యోతి. సో ఈ ఆత్మజ్యోతి వీటిని అన్నిటినీ ప్రకాశింపజేస్తుంది. బుద్ధి, ప్రాణవాయువులు, వాయువును, తర్వాత ఇంద్రియములను కూడా ప్రకాశింపజేస్తుంది. ఎప్పుడైతే వాటిని ప్రకాశింపజేస్తుందో వాటితో సమానమైపోతూ ఉంటుంది. ఉపాధి సమానమైపోయి చాలా చలిస్తున్నది వలె ఉన్నది. నతు పరమార్థత చలనధర్మకం తదాత్మజ్యోతి. ఆత్మ అనే జ్యోతి పరమార్థంగా, యథార్థంగా చలించడము ధర్మముగా గలది అని మాత్రం అనుకోరాదు. ఆత్మ నిశ్చలము, కుటస్థము, అది కదలకుండగా ఉండేదే తప్ప కదిలేది మాత్రం ఆత్మ చైతన్యము కాదు. దీన్ని మనం జాగ్రత్తగా అనుభవానికి తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రైలు పరిగెడుతోంది అనుకోండి. ఎందుకు పరిగెడుతోంది రైలు? పట్టాలు కదలకుండా ఉన్నాయి కాబట్టి రైలు పరిగెడుతోంది. పట్టాలు కూడా మా రైలుతో పాటుగా వెళ్తున్నాయి అనుకోండి,
రైలు వెళ్తుందా ఎక్కడికైనా? ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడుందో అక్కడే ఉంటుంది. రైలుతో సమానమైన వేగంతో పట్టాలు కూడా పరిగెత్తింది అనుకోండి, సికింద్రాబాద్ స్టేషన్ కూడా రైలుతో సమానమైన వేగంతో పరిగెడితే అప్పుడు రైలు ఎక్కడ ఉంటుంది? సికింద్రాబాద్లోనే ఉంటుంది. థ్యాంక్ గాడ్ పట్టాలు స్థిరంగా ఉండబట్టి రైలు పరిగెడుతోంది. అలాగే బుద్ధి చెలిస్తోంది, బుద్ధి కదులుతోంది, చలనము అంటే సంకల్పాలని వరుసగా చేసుకుంటూ పోతుంది. నిమిషానికి 25 సంకల్పాలు 10 సంకల్పాలు అలా చేస్తూ పోతుంది. బుద్ధి ఆ రకంగా కదులుతోంది అంటే దాని కింద కదలని ఒక చైతన్యము గలదు, దాని పేరే ఆత్మ. మీరు ఆ సత్యాన్ని బాగా గుర్తుపెట్టాలి. నాలో కదిలేది ఏది, కదలనిది ఏది, ఈ విచారం చేసుకోవాలి. మీరు చూసుకోవాలి, దేహాన్ని చూడాలి, దేహం ఎప్పుడూ కదిలిపోతుంది, ఇంద్రియములు ఎప్పుడూ కదులుతూనే ఉన్నాయి, శ్వాస ఎప్పుడూ కదులు, మీరు శ్వాసను చూడాలి. శ్వాసను చూచుట అనే ఈ అనుభవంలో కదిలేది ఉంది, కదలనిది ఉంది. కదిలేది శ్వాస, కదలనిది ఎవరు? నేను, చూచే నేను. అంచేతనే శ్వాసని పరిశీలించడం అనేది బుద్ధుడు ప్రవేశపెట్టాడు ఆ ధ్యానాన్ని. మీరు శ్వాసని కనుక చూస్తూ ఉన్నట్లయితే ఆ కదలని నేను అనుభవానికి వస్తుంది, మీకు తెలుస్తుంది నేను కదలటలేదు, శ్వాస కదులుతోంది అని తెలుస్తుంది. దాన్ని మీరు శ్వాస కొంచెం తేలిక తెలుసుకోవటం, ఆ సాక్షిభావం బాగా బలపడుతుంది శ్వాస దర్శనం, శ్వాసని చూడడం చేత. ఎప్పుడైతే శ్వాసని చూచారో దాని నెక్స్ట్ స్టెప్ ఏమిటి? మనస్సును చూచుట. పూర్వం ఎవరో ఒక ఆయన ఉండేవారు, ఆయన శ్వాస మీద ధ్యాస పెట్టండి అంటూ ఉండేవారు. మంచిగా చెప్తున్నారు ఈయన, నేను సంతోషిస్తే ఓ పిరమిడ్ చేసుకుని దాంట్లో కూర్చోండి అని మొదలుపెట్టేవారు. పిరమిడ్ ఎందుకు? పిచ్చి కుదిరింది, తలకి రోకలు చుట్టమన్నట్టుగా లేదు. పిరమిడ్ ఎందుకు? శ్వాస మీద ధ్యాస పెడితే సరిపడుతుంది కదా. మళ్ళీ పిరమిడ్ ఎందుకు? ఓ చిన్న పిరమిడ్, పెద్ద పిరమిడ్ ఇప్పుడు ఎక్కడ తయారు చేస్తామండి అంటే చిన్న పిరమిడ్ తీసుకుని ఎత్తిమే పెట్టుకోండి, మళ్ళీ అదొకటి. దాన్ని ఆ రకంగా చక్కటి ధ్యానాన్ని ఒక తంత్రం కింద మార్చేసి దాన్ని చెడగొట్టి పెట్టారని నాకు అనిపించింది. తర్వాత ఈ మధ్యన ఆయన మాట వినపట్టలేదు, ఏదో సంథింగ్ అలా వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. పిరమిడ్ అన్నది అనవసరం, మళ్ళీ అదొక బంధం, అదొక అటాచ్మెంట్. అలాంటి అటాచ్మెంట్లు ఉండకూడదు, ఏ అటాచ్మెంటు ఉండకూడదు అన్నారు. ఏ అటాచ్మెంట్స్ మీ యొక్క లోపల ఉండే దైవత్వం యొక్క అనుభవానికి అడ్డుగా వస్తున్నాయో వాటిని అన్నింటినీ వదిలిపెట్టేయమని చెప్పారు. ఇంక్లూడింగ్ వర్షిప్స్, పూజలు, వ్రతములు, ధ్యానములు, జపములు, తపస్సులు, హోమములు, ఏవేవైతే మీ లోపల ఉండే దైవత్వాన్ని మీరు అనుభవానికి తెచ్చుకోవడానికి ఉపకరిస్తున్నాయో వాటిని అట్టబెట్టుకుని, ఏవేవైతే మీ లోపల ఉండే దైవత్వానికి అడ్డొచ్చిట్లా ఉన్నాయో వాటిని వదిలిపెట్టేసేయండి అని అడ్వైజ్. దట్ ఈస్ ది అడ్వైజ్. సపోజ్ ఓ పూజ ఉందనుకోండి, ఈ పూజ చేసినట్లయితే నేనే ఆత్మస్వరూపుడను, ఆ పరమాత్మ నా హృదయంలో ఆత్మ చైతన్య రూపముగా ప్రకాశిస్తున్నాడు అనే ఆ అద్వైత భావనకు ఈ పర్టికులర్ పూజ అడ్డొస్తోందని మీకు అనిపిస్తే మీరు మానేసేయాలి ఆ పూజ. మానేసేయండి, యూ డోంట్ నీడ్ ఇట్. మరి మానేసేం చేయండి, జస్ట్ బీ, మానేసి ఉండండి. అలాగా సాధన చేసేది కొత్త కొత్త అటాచ్మెంట్స్ తెచ్చుకోవడానికి కాదు, ఆ దైవత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవడానికి, ఆ ఫ్రీడమ్ను అనుభవించడానికి సాధన చేయాలి తప్ప కొత్త కొత్త ఈ పిరమిడ్ ఎత్తి పెట్టుకోవడం, ఆ పిరమిడ్తోటి బంధం, పిరమిడ్ కనబడితే దండం పెట్టడం, మళ్ళీ ఇంకో అలాంటివి పెట్టుకోకూడదు. ఎనీవే, కాబట్టి మీలో మీరు గమనించాలి. శ్వాసను చూడడం అయిన తర్వాత ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస కొద్ది రోజులు, అదే పెర్మనెంట్ కాదు, మనస్సు కూడా అన్వయించాలి. ఆ శ్వాస దగ్గర ఆగిపోకూడదు. ఆ స్కీమ్లో ఏమైంది, శ్వాస దగ్గర ఆగిపోయారు వాళ్ళు, ఆగిపోయి పిరమిడ్ని ఎత్తిమీద పెట్టుకోమనే స్థితికి వచ్చారు. అంటే ప్రోగ్రెస్ లేకపోగా మళ్ళీ డైవర్షన్స్, డిస్ట్రాక్షన్స్ పెట్టుకున్నారు. అలా చేయకూడదు.
ప్రోగ్రెస్ ఉండాలి. కాబట్టి మీ మీలో మీరు మనస్సును పరిశీలిస్తూ ఉండాలి. ఆ మనస్సు చాలా చంచలముగా గలదు. ఆ మనస్సును దర్శించేటువంటి నేను సాక్షిస్వరూపుడను అనే విధంగా మీరు అనుభవానికి తెచ్చుకోవాలి. దాన్ని మీ లోపల కదలని చైతన్య జ్యోతి గలదు, దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. మీరు పని చేయండి, ఇంట్లో ఉన్నప్పుడు నేను అనే అనుభవం ఉన్నది, ఉంది కదా మీకు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను అనే అనుభవం ఉన్నది, ఇల్లు వేరు ఇక్కడ వేరు. కానీ ఆ నేను అనే అనుభవంలో దేశాన్ని బట్టి మార్పు ఏమైనా ఉందా చూసుకోవాలి. లేదు. పొద్దున్న నేను అనే అనుభవం ఉన్నది, రాత్రి నేను అనే అనుభవం ఉన్నది. కాలాన్ని బట్టి నేను అనే అనుభవంలో మార్పు ఏమైనా ఉన్నదా? లేదు. యవ్వనంలో నేను అనే అనుభవం ఉండేది, వృద్ధాప్యంలో అదే అనుభవం ఉన్నది. ఈ విధంగా దేహంలో వచ్చేటువంటి అవస్థను బట్టి, అవస్థలో మార్పును బట్టి నేను అనే అనుభవంలో మార్పు ఏమైనా ఉందా? లేదు. కాబట్టి నేను అనే అనుభవము మారుటలేదు, అది మారదు, ఒక సంగతి. రెండు, నేను వచ్చాక ఇది బాల్యము, ఇది యవ్వనము, ఇది వృద్ధాప్యము అనేవి వస్తాయి, నేను రాకముందు అవి ఉండవు. అలాగే ఉదయము సాయంకాలము అే జ్ఞానము కూడా నేనును బట్టి వస్తుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా, ఈ భేదములన్నింటినీ ప్రకాశింపజేసేది ఎవరు? నేను. అవన్నీ మారుతున్నా మారకుండా ఉండేది ఎవరు? నేను. అది మీరు పట్టుకోవాలి, అనుభవానికి సంబంధించిన విషయం. తర్వాత మంత్రం, సహి స్వప్నో భూత్వా ఇమం లోకమతిక్రామతి మృత్యో రూపాణి. ఇప్పుడు ఆ ఆత్మ ఏం చేస్తుందో తెలుసిన, స్వప్నం అయిపోయింది. ఎప్పుడైతే స్వప్నం అయిపోయిందో ఈ జాగ్రల్లోకాన్ని దాటి వెళ్ళిపోయింది. జాగ్రల్లోకంలో వీడికి దుఃఖాలు ఉన్నాయి, స్వప్నంలో ఆ దుఃఖాలన్నీ కూడా పోతాయి, దాటి వెళ్ళిపోతాడు. సో మృత్యోహ రూపాన్ని, మృత్యో రూపాన్ని అంటే విడదీస్తే విసర్గ వస్తుంది. సో అదంతా కూడా శంకరులు చెప్తారు. అయితే ఆ మంత్రానికి ఆ పురుషుడే స్వప్నమై ఈ లోకమును మృత్యువు యొక్క రూపములను అతిక్రమించును, మృత్యువు యొక్క రూపాలను అతిక్రమించేస్తాడు, ఈ లోకమును అతిక్రమిస్తాడు. ఈ లోకం అంటే జాగ్రత్త అవస్థను అతిక్రమిస్తాడు స్వప్నమయ్యి. ఎవడు? ఆ పురుషుడు. పురుష హృది అంతర్జ్యోతి అంటే పూర్ణ ఆత్మయే స్వప్నముగా ఈ లోకమును అతిక్రమించును, మృత్యువు యొక్క రూపములను అతిక్రమించును. అంటే అభిప్రాయం ఏమిటి? మీరు జాగ్రత్త అవస్థలో ఎవరిలో ఏదో దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు, నిద్రపోతారు. స్వప్నంలో మీరు సుఖాన్ని అనుభవిస్తారు, లేదా జాగ్రత్తలో సుఖాన్ని అనుభవిస్తారు, స్వప్నంలో ఆ సుఖం ఉండదు. వాటెవర్ చూద్దాం. సహ ఆత్మా హి యస్మాత్ స్వప్నో భూత్వా. ఏమంటే ఇవాని ఎందుకు పెట్టారు? లేలాయతి అంటే సరిపడుతుంది కదా. అంటే యస్మాత్ ఎందువలనగా, హీ బికాజ్ సహ ఆత్మ. ఆత్మ ఏమీ చేయటం లేదు, మనస్సే చేస్తోంది. ఎందుకంటే ఇదే ఆత్మ స్వప్నము అయినది. స్వప్నో భూత్వ అంటే ఏమిటి ఆత్మ? ఏ ఆత్మ స్వప్నమైనది అంటే చెప్తున్నారు ఆయన. సహ యయాధియా సమాన సాధీ యద్యద్భవతి తత్తత్ అసౌ అపి భవతి ఇవా. ఇప్పుడు ఈ ఆత్మ ధియా సమాన బుద్ధితో సమానమైపోతుంది. అంటే దాని అర్థం ఏంటి? బుద్ధి ఏది ఏది అవుతే ఆత్మ అది అది అయిపోతుంది. పురంజనోపాఖ్యానమను ఒకటి ఉంది భాగవతంలో. పురంజనుడు ఆయన పేరు. ఆయన ఓ అమ్మాయిని పెళ్ళాడు, ఆ అమ్మాయి పేరు పురంజని. ఏమండి? పుల్లింగం స్త్రీలింగం అను అంటే ఆత్మ పుల్లింగం, బుద్ధి స్త్రీలింగం. బుద్ధి స్త్రీలింగం కదా, మనహ అనకూడదు. మనహ అంటే మళ్ళీ కథ సమస్య వస్తుంది, నపూంసకలింగం అది. మీరు కథని నడిపించాలంటే బుద్ధి అంటూ ఉండాలి,
ఎందుకంటే స్త్రీలింగం పురంజని అన్నాడు, ఆమెని పెళ్ళాడాడు. పురంజని నిలబడితే ఈయన నిలబడతాడు, పురంజని కూర్చుంటే ఈయన కూర్చుంటాడు, పురంజని నవ్వితే ఈయన నవ్వుతాడు, పురంజని రోదితి సతి ఆవిడ ఏడుస్తూ ఉంటే వీడు ఏడుస్తాడు, పురంజని ఏది చేస్తే అది చేస్తూ ఉంటాడు ఈయన అని అంటారు. ఇదే భాగవతం మరి అలాగే ఉంటుంది. పురంజనుడు ఆత్మ, పురంజని బుద్ధి. కాబట్టి అవతారికి చెప్పలేదు కదా, అవతారికి చెప్పండి. కథం పునః ఏతదవగమ్యతే తత్సమానత్వభ్రాంతిరేవ ఉభయలోక సంచరణాది హేతు నస్వత. ఏమంటే ఆత్మ బుద్ధితో సమానముగా అయిన కారణంగా రెండు లోకములను సంచరిస్తున్నట్లుగా మనకి భ్రమ కలుగుచున్నది అని మీరు అంటున్నారే, ఏం పోని భ్రమ కలగడమేమి? ఆత్మే రెండు లోకములను సంచరిస్తున్నది అని చెప్పే ఎందుకు చెప్పకూడదు? లోకంలోకి వెళ్ళండి, వాళ్ళు ఏమంటారు? ఆత్మ మరణించింది, ఆత్మ పుట్టింది, మరణించింది. జీవాత్మ, జీవాత్మ అంటే ఆత్మే కదా, ఆత్మనే అంటారు వాళ్ళు. ఆత్మ ఇప్పుడు ఎక్కడుందని అడుగుతారు అంటే వాడు నేను చెప్తానంటాడు ఆత్మ ఎక్కడుందో. చూడండి దురన్యాయం ఎలా ఉందో చూడండి. పోనీ వాడేదో అజ్ఞానం చేత ఆత్మ ఎక్కడుందో ఎక్కడుందని అడిగాడు అనుకోండి, వీడు నేను చెప్తానంటాడు ఆత్మ ఎక్కడుందో నేను చెప్తానంటాడు. నాకు ఓ అమ్మాయి ఫోన్ చేసింది, ఫోన్ చేసి ఫలానా ఆత్మ ఎక్కడుందని అడిగింది. అంటే ఎందుకు అడుగుతున్నావు అలాగన్నా? అంటే వాళ్ళు అలా చెప్పారండి, మధ్యలో ఎక్కడో ఉన్నట్టు చెప్పారండి. అదంతా తప్పమ్మా, అలా మధ్యలో ఇక్కడ అక్కడ ఉండదు. ఆత్మ పరమాత్మతో అంతర్ పరమాత్మలో కలిసిపోయి ఉంటుంది తప్ప. అప్పుడు ఆ అమ్మాయిని నేను అడిగాను, ఏమా కెరటం వచ్చింది కదా, వచ్చింది గట్టుకి 10 అడుగుల దూరంలో ఉంది, 20 అడుగుల దూరంలో ఉంది అని అంటామా? అంటాము. ఆ కెరటం ఆగిపోతే ఇప్పుడు ఆ కెరటం ఎక్కడుంది అని అడిగాను. అడిగితే ఎక్కడుంది ఏమిటండి, ఆ నీళ్లలో కలిసిపోయింది. నీళ్లు గట్టికి 10 అడుగుల దూరంలో ఉన్నాయా దగ్గరగా ఉన్నాయా? దగ్గరగానూ ఉన్నాయి, దూరంగానూ ఉన్నాయి, మధ్యలో అంతటా ఉన్నాయి నీళ్లు. ఆత్మ కూడా అంతే, ఆత్మ పరమాత్మలో కలిసిపోతుంది తప్ప మధ్యలో ఇరుక్కుందే అనుకుంది. ఓహో అలాగా అని అమ్మాయి పాపం చాలా సంతోషించింది మాట విని. కాబట్టి లోకంలోకి వెళ్తే రకరకాలుగా చెప్పుకుంటారు, ఆత్మ ఈ లోకం నుంచి ఆ లోకంలోకి వెళ్ళింది, ఆ లోకం నుంచి ఈ లోకంలోకి వచ్చిందని చెప్తారు. వేదాంత క్లాసులోనే ఏమని చెప్తారు, ఆత్మ ఎక్కడికి వెళ్ళదు అని చెప్పేది ఆ వేదాంత క్లాసులోనే. ఆకాశం ఎక్కడికి వెళ్తుందండి? ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళారనుకోండి, ఆకాశం కూడా మీతో పాటు ఢిల్లీ వస్తుందా? అక్కర్లేదండి, ఢిల్లీలో కూడా ఉంది ఆకాశం. ఇప్పుడు ఢిల్లీ రావాలనుకోండి ఆకాశం, అంతకుముందు లేకుంటే ఢిల్లీ వస్తుంది, అంతకుముందే ఉంది, ఇంకెక్కడికి వస్తుంది? ఆత్మ కూడా సర్వవ్యాపకము, సర్వము ఆత్మయందే ప్రకాశిస్తూ ఉంటుంది. దేశము కాలము సర్వము ఆత్మయందే ఉంటాయి, ఆత్మ కదలకుండా ఉండేది ఆత్మ. కాబట్టి ఆత్మకు పైకి వెళ్ళడం కిందకి రావడం ఏమి ఉండవు. కాబట్టి పైకి వెళ్ళి కిందకు వస్తుంది అనే భ్రమ ఎందుకు కలుగుతోంది? ఆ బుద్ధి పైకి వెళ్తుంది, సూక్ష్మ శరీరం అది వెళ్తుంది మళ్ళీ వస్తుంది. ఆ బుద్ధి ఏది ఏది అయితే ఆత్మ కూడా అదే అది అవుతుందనకూడదు, అయినట్టుగా అనిపిస్తుంది. అంచేతన ఇటువంటి భ్రమ లోకంలో ఉన్నది, స్వతహాగా ఆత్మకి లేదు అని మనం చెప్పాం. అలా ఎందుకు చెప్తున్నారు? భ్రమ కాదు అది, స్వతహాగానే ఉందని చెప్పొచ్చు కదా అని ప్రశ్న. ఇత్యస్య అర్థస్య ప్రదర్శనాయ హేతు ఉపదిశ్యతే. కాబట్టి ఆత్మకి ఈ లోక సంచారం అన్నది స్వతహాగా లేదు, బుద్ధితో సమానమై ఉన్నట్లుగా అనిపిస్తోంది అనే విషయాన్ని నిరూపించుట కొరకై ఒక ప్రసంగాన్ని శృతి చేస్తోంది. సహా ఆత్మా హీ యస్మాత్ స్వప్నో భూత్వా సహా యయా ధియా సమానః సాధీహి యద్యద్ భవతి తత్తదసౌ అపి భవతి ఇవా. ఆ ఆత్మ ఏ బుద్ధితో సమానముగా అవుతూ ఉన్నదో, ఆ బుద్ధి ఏది ఏది అవుతూ ఉంటే ఈ ఆత్మ కూడా అది అదే అవుతున్నట్లుగా మనకి అనిపిస్తూ ఉన్నది.
తస్మాత్ యదా అసౌ స్వప్నో భవతి. స్వప్న అంటే కల కాదు, నిద్ర. స్వప్న శబ్దానికి నిద్ర అని కూడా అర్థం ఉన్నది, కల అని అర్థం ఉంది, నిద్ర అని అర్థం ఉన్నది. మరి సంస్కృతం చదువుకుంటే అలాంటివి తెలుస్తాయి. మీరేమనుకోవచ్చు, ఏమిటండి స్వప్నానికి ఇలా అర్థం మార్చి చెప్పేస్తున్నాడు ఈయన అని అనుకోవచ్చు మీరు. నేనేం అర్థం మార్చి చెప్పట్లేదు, మీరు డిక్షనరీ చూసుకోండి. స్వప్న, కళ, నిద్ర అని రెండు అర్థాలు ఉంటాయి. నిద్ర అని అర్థం ఉంది. సో కాబట్టి సుప్ సుప్ సుప్పు నుంచి తీ పెట్టారనుకోండి, తీ అనే ప్రత్యయం పెడితే సుప్తిహి అవుతుంది, అంటే నిద్రపోవుట. సుప్పుకి అనా పెట్టారనుకోండి, ఆ ఊకి ఏదో వచ్చి ఏదో అయ్యే స్వప్న అవుతుంది, నిద్ర అని అర్థం. ఓకే, ఇప్పుడు నిద్ర అయింది, ఇప్పుడు నిద్ర నిద్ర అయిపోయింది, ఈ ఆత్మ నిద్ర అయిపోయింది. అంటే ఏమిటి ఆత్మ నిద్ర అవడం అంటే ఏమిటి, బుద్ధి నిద్రావస్థను పొందినది. బుద్ధి ఏది ఏది అయితే ఆత్మ అది అది అవుతూ ఉంటుంది. తస్మాత్ యదా అసౌ స్వప్నో భవతి స్వాపవృత్తిం ప్రతిపద్యతే ధీహి. అంటే ఎప్పుడైతే బుద్ధి స్వాపవృత్తిని, బుద్ధికి మూడు వృత్తులు ఉన్నాయి, వృత్తి అంటే ఫంక్షన్, మూడు ఫంక్షన్, వృత్తి అంటే ఫంక్షన్ అని అర్థం, మూడు ఫంక్షన్స్ ఉన్నాయి బుద్ధికి. ఏమిటా మూడు ఫంక్షన్స్ను, నిద్ర, జాగ్రత్త, స్వప్నము, నిద్ర. ఇప్పుడు బుద్ధి ఏం చేసింది, నిద్రావస్థలోకి వెళ్ళింది. అంటే బుద్ధి ఇంద్రియముల సహకారంతో కదులుతుంటే జాగ్రత్త అవస్థ, ఇంద్రియముల సహకారం లేకుండా కదిలేస్తుంటే స్వప్నావస్థ, అసలు కదలిక లేకుండా పడుంటే బుద్ధి స్వాపవృత్తి అంటే నిద్రావస్థ, నిద్ర. ఆ నిద్రను పొందింది బుద్ధి, అప్పుడు ఆత్మ ఏమైపోతుంది, తదా సహ అపి స్వప్నవృత్తిం ప్రతిపద్యతే. ఆత్మ కూడా స్వప్నము అనే నిద్రావృత్తిని, స్వప్నం అంటే నిద్ర, నిద్ర అనే వృత్తిని అనే ఫంక్షన్ని పొందుతోంది. అలా అనిపిస్తుంది కదా మనకి. యదా ధీహి జిజాగిరషతి తదా అసౌ అపి. ఎప్పుడైతే బుద్ధి లేద్దామని అనుకుంటుందో, నిద్ర లేవాలి అని అనుకుంటుందో, అప్పుడు ఈ పుస్తకంలో ధీకి విసర్గ పడలేదు కదా, ఆ పుస్తకంలో విసర్గ ఉంది, మేజర్ బుక్లో ఉంది కానీ ఈ బుక్లో పడలేదు. ధీ పక్కన విసర్గ ఉందా, మరి వేసుకోవాలి, పెట్టుకోండి. ఎప్పుడైతే ఈ బుద్ధి అంటే ఈ మిస్టేకు మేము కరెక్ట్ చేసాం, ఆ కరెక్ట్ చేసింది ఇక్కడ రాలేదు, ఈ పుస్తకంలో రాలేదు, మన ఒరిజినల్ బుక్లో వచ్చేసింది. అదే ఎప్పుడైతే బుద్ధి జిజాగిరషతి, ఇప్పుడు మీకు నిద్ర లేవాలి అని అనిపించిందా ఎప్పుడైనా, అనిపించింది కదా, అది మీరు కాదు బుద్ధి. నిద్ర లేవాలని అనుకుంటుందో అప్పుడు ఆత్మ కూడా నిద్ర లేవాలి అని అనుకుంటున్నట్లుగా అనిపిస్తుంది. మరి ఇదంతా జాగ్రత్తగా తేడాని వివేకాన్ని పట్టుకోవాలి. నిద్రలో మీరున్నారు, జాగ్రత్త అవస్థలో మీరున్నారు, మరి తేడా ఏమిటి, నిద్రలో బుద్ధి లేదు, జాగ్రత్త అవస్థలో బుద్ధి వచ్చింది. కాబట్టి బుద్ధి లేనప్పుడు బుద్ధి లేని అవస్థను పొందినదా ఆత్మ అన్నట్లుగా అనిపిస్తుంది. బుద్ధి కదలడం ప్రారంభించినప్పుడు బుద్ధి యొక్క కదలిక ఆత్మకు వచ్చినట్లుగా అనిపిస్తుంది. ఏమంటే మీరు ఆలోచించండి, నేను చెప్తా చూడండి, పొగలు రాత్రి సూర్యునికి ఉన్నాయా, లేవు. ఎవరికి ఉన్నాయి, భూమికి ఉన్నాయి, భూమికి పొగలు రాత్రి ఉన్నాయి. భూమికి ఉన్న పొగలు రాత్రిని మనం సూర్యుడికి అంటగడుతున్నాము, ఆపాదిస్తూ ఉన్నాము.
అంటగడుతున్నాము అనడం కంటే ఆపాదిస్తున్నాము అంటే వినడానికి బాగుంది. అప్పుడప్పుడు తెలుగు పదాలు కొంచెం ఎబ్బెట్టుగా ఉంటాయి, సంస్కృత పదం పడేస్తే అది అందంగా ఉంటుంది. ఈయన అన్నారు ఆపాదిస్తున్నాము, ఇట్స్ ఎ గుడ్ వర్డ్. కాబట్టి సూర్యుడికి లేని పగలు రాత్రిని సూర్యుడికి మనం ఆపాదిస్తున్నాము, ఎందుకని సూర్యుడు భూమితో సమానంగా అయిపోయాడు. ఇప్పుడు భూమి తిరుగుతుంటే సూర్యుడు తిరుగుతున్నాడని అనుకుంటున్నాం. కాబట్టి పగలు రాత్రి సూర్యుడికి లేవు యథార్థంగా. అలాగే నిద్ర వేకువ అంటే వేకువ అంటే తెలివిగా నుండుట, నిద్రపోవుట తెలివిగా నుండుట అనేవి ఆత్మకి లేవు, కానీ బుద్ధికి ఉన్న వాటిని ఆత్మయందు మనం ఆరోపించుకుంటున్నాము. కాబట్టి మీకు సంగతి చెప్తా చూడండి, ఈ అవస్థలు ఉన్నాయే జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే మూడు అవస్థలు ఆత్మయందు ఉండవు, బుద్ధి ఎందు ఉంటాయి. బుద్ధి ఒక అవస్థలోంచి మరో దానిలోకి అలా వెళ్తూ ఉంటే ఆత్మయే అవస్థలలోంచి ఒక అవస్థలోకి మరో అవస్థలోకి జంపు చేస్తుందా అని అనిపిస్తుంది అజ్ఞానం చేత. కాబట్టి మీరేం తెలుసుకోవాలో తెలుసినా నాకు ఈ అవస్థలు లేవు. నిద్రలేచినప్పుడు బుద్ధి నిద్రలేచినది ఇప్పుడు జాగ్రత్త అవస్థను అనుభవిస్తోంది, నేను సాక్షిగా ఉన్నాను అని నిద్రలేస్తూనే అనుకోవాలి. ఆయన ప్రాతస్మరణ స్తోత్రంలో అదే పెట్టారు శంకరుడు, ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం, హృదయంలో ప్రకాశించే ఆత్మతత్వాన్ని స్మరిస్తున్నాను. ఆత్మతత్వం సచ్చిత్ సుఖం, అది సచ్చిదానందము. పరమహంస గతిం తురీయం, పరమహంసలు దాన్ని పొందడానికే తపస్సోది చేస్తున్నారు. అది నాలుగవది, మూడులో ఒకటి కాదు, అది నాలుగవది. ఎత్ స్వప్న జాగర సుషుప్తమవైతి నిత్యం, ప్రతిరోజు ఇదిగో ఇది జాగ్రత్త అవస్థ అని తెలుసుకుంటోంది, ఇది స్వప్నావస్థ అని తెలుసుకుంటోంది, ఇది నిద్రావస్థ అని తెలుసుకుంటోంది. ప్రతిరోజు ఆత్మస్వరూపం తెలుసుకో, ఆ వెలుగు తెలుసుకుంటూ ఉన్నది. అవైతే నిత్యం తద్బ్రహ్మ, ఊరికే దేవుడు దేవుడని అల్లరి చేస్తే ఏమైంది, అదే దేవుడు. తతు బ్రహ్మ, అదే దేవుడు. నిష్కలం, దేవుని యందు ఈ పెరగడం తరగడం ఇవే ఉండవు, ఈ కళలు ఇవే ఉండవు. వాడికి కళలు ఎక్కువ అంటారు, ఎప్పుడైనా విన్నారా ఆ మాట, అటువంటి వేసుకుని వాడికి కళలు ఎక్కువ అంటే ఏదో అల్లరి చేస్తూ ఉంటాడు, అప్పుడప్పుడు ఖాళీగా ఉంటాడు, మిగతాప్పుడు అల్లరి చేస్తూ ఉంటాడు. అలాంటివి అవి ఈ పరమాత్మకు ఉండవు. తద్ బ్రహ్మ నిష్కలమహం, అదియే నేను. నచ భూత సంఘ, ఈ ఎముకల ప్రోవు నేను కాదు. భూత సంఘ అంటే పంచభూతముల యొక్క ముద్ద ఈ దేహము నేను కాదు. ప్రార్థన ఎలా ఉందో చూడండి, ప్రార్థన ఇలా ఉండాలి. అంతేగాని ఏదేదో ప్రార్థన, ఓ దేవా నిన్ను చూడడానికి ఇంద్రాది దేవతలు వస్తే వాళ్ళందరూ బెత్తాలు పుచ్చుకుని వాళ్ళ నెత్తి మీద మొత్తుతున్నారు, ఏం చేస్తారు ఇప్పుడు, ఏం చేయమంటారు ఇతను. ప్రార్థన దేవతలు ఇంద్రాది దేవతలను వాళ్ళు బెత్తాలతో మొత్తుతున్నారా, అయినా కూడా వాళ్ళు ఆ బెత్తాల మొత్తుల్ని తినేస్తూ నిన్ను దర్శనం చేస్తున్నారు, ఎందుకు అలా చెప్పడం ఎందుకండి, అంటే నీ మహిమ అంతటిది అని చెప్పడానికి. నీ మహిమని చెప్పడానికి ఇంద్రాది దేవతలను పెట్టాలి, వాళ్ళ నెత్తి మీద బెత్తాలతో వాళ్ళెవాళ్ళో ద్వారపాలకుల్ని పెట్టాలి, ఆ ద్వారపాలకులు ఇంద్రాది దేవతలను మొత్తేస్తున్నారు అంటే అప్పటికి మహిమని కీర్తించినట్లు అవుతుందా. ఈ కవులు ఉన్నారు చూసారు, వీళ్ళు ఒక జనరేషన్ను తప్పుదారి పట్టించారా లేదా, ఎందుకు అలా అక్కర్లేదు. నీ మహిమ ఎంత గొప్పదంటే ఆ సూర్యునిలో నువ్వే ప్రకాశిస్తున్నావు, చంద్రుల్లో నువ్వే ప్రకాశిస్తున్నావు, నక్షత్రములలో నువ్వే ప్రకాశిస్తున్నావు, సకల ప్రాణుల యందు నీవే ప్రకాశిస్తున్నావు, నా హృదయంలో కూడా నీవే ప్రకాశిస్తున్నావు, నీ మహిమ అంత గొప్పది. అలా ఏడవచ్చుగా, అది బాగుందిగా, ఏదో సంథింగ్ అర్థ. ఇలా ఎందుకు చెప్పానంటే ఏ సాధన అయితే
ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందుకు అనుకూలించదో దాన్ని ఏం చేయాలి? మనం విడిచిపెట్టేయాలి, దాన్ని పట్టుకోకూడదు. జాగరితుం ఇచ్చతి, తెలివి లేవాలని కోరుచున్నది. ఎప్పుడైనా మీకు నిద్ర లేవాలని కోరిక కలిగిందా? అది బుద్ధి. ఇందాక నేను చెప్పాను కదా, నిద్ర లేవాలనే కోరిక కలిగింది బుద్ధి, ఆత్మ కాదు. ఓకే, అప్పుడు ఆత్మ కూడా నిద్ర లేవాలని అనుకుంటోంది అని మనకి అలా అనిపిస్తూ ఉంటుంది. అతహ ఆహా, అంచేతనే శృతి ఏమని చెప్తోందో తెలుసునా? స్వప్నో భూత్వా ఇమం లోకమతిక్రామతి, దాన్ని వివరిస్తున్నారు. స్వప్నో భూత్వా స్వాపవృత్తిం అవభాసయన్ ధియః, ఈ ధియః వెనక్కి పెట్టుకోవాలి. ధియః స్వాపవృత్తిం అవభాసయన్ స్వాపవృత్యాకారో భూత్వా. కాబట్టి ఇప్పుడు ఆత్మ ఏమైపోయింది? స్వాపవృత్తి యొక్క ఆకారము కలది అయిపోయింది. నిద్రావస్థలో బుద్ధి యొక్క ఫంక్షన్ ఏదైతే కలదో ఆ ఫంక్షన్ ఇప్పుడు ఆత్మకు వచ్చేసింది. అదేమిటంటే ఆత్మకి బుద్ధి యొక్క ఫంక్షన్ ఆత్మకి ఎందుకు వచ్చింది అంటే బుద్ధిని ప్రకాశింపజేసేది ఆత్మే. బుద్ధి కదలుట లేదు అనే విషయం ఆత్మ చైతన్యంలోనే అనుభవానికి వస్తుంది, లేకపోతే అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది? మీకు బుద్ధి యొక్క కదలిక అనుభవానికి వస్తుంది కదా, అది జాగ్రత్త అవస్థ. బుద్ధి కదలిక లేదు అనేది అనుభవానికి వచ్చింది కదా, అదే నిద్రావస్థ. కాబట్టి అనుభవానికి వచ్చింది అంటే వెలుగు ఉండాలి, ఆ చైతన్యము యొక్క వెలుగు ఉండాలి. కాబట్టి ఆ ఆత్మవృత్తి, ఆత్మ చైతన్యము స్వాపవృత్తిని ప్రకాశింపజేస్తూ తనే స్వాపవృత్తి యొక్క ఆకారాన్ని పొందినదిగా అయింది. అయి ఏం చేసింది? ఇమల్లోకం. ఆ ముందు చూడండి, అతిక్రామతి, అతీత్యక్రామతి. కొంచెం ముందుకు వెళ్ళి చూడండి, అయ్యో ఆగిపోయారేమి? మీకు అన్వయం కోసం చెప్తున్నాను, అనండి. ఇమం లోకం అతిక్రామతి, అలాగే కంగారు పడిపోయి అలా బిగుసిపోతే ఎలాగా? అతిక్రామతి కొంచెం ముందుకు వెళ్తే లేదా? దొడ్డ అక్షరాల్లో కనపడలేదు, ఉంది అతీత్యక్రామతి. కాబట్టి ఆత్మ ఏం చేసింది? ఎప్పుడైతే బుద్ధివృత్తితో సమానమైపోయి స్వాపవృత్తిని పొందేసిందో ఈ లోకమును అతిక్రమించేసింది. అతిక్రమించడం అంటే దాటి ముందుకు వెళ్ళిపోయింది ఈ లోకమును. ఈ లోకం అంటే ఏమిటండి? జాగరిత వ్యవహార లక్షణం. అదే ఈ లోకము యొక్క లక్షణం ఏమిటో తెలుసునా? జాగ్రత్త అవస్థలో మీరు చేసే వ్యవహారమంతా కూడా ఈ లోకము అనబడుతుంది. జాగ్రత్త అవస్థలో మీరు ఒక దేహంతో మమేకమై ఇతర శబ్దాది విషయములను అనుభవిస్తూ ఉంటారు, అదే వ్యవహారం. ఆ వ్యవహారమునకే జాగ్రత్త అవస్థ అని పేరు. దాన్ని దాటేసి ముందుకు వెళ్ళిపోతున్నారు, దాన్ని వెనకాల విడిచిపెట్టేస్తున్నారు. అది ఎలా ఉంటుంది ఆ జాగ్రత్త వ్యవహారము? కార్యకరణ సంఘాతాత్మకం. దేహేంద్రియ మనస్సంఘాతం ఏదైతే కలదో దానితోటి మమేకమై ఉంటుంది జాగ్రత్త వ్యవహారం. అయితే జాగ్రత్త వ్యవహారం మళ్ళీ రెండు రకాలు. వీడు బిజినెస్ చేసి డబ్బు సంపాదిస్తాడు, డబ్బు ఖర్చు పెట్టి భోగాలు అనుభవిస్తాడు, అది లౌకిక వ్యవహారం. పూజలు అవి చేసి పుణ్యాన్ని పోగేస్తాడు, అది వైదిక వ్యవహారం. లౌకిక శాస్త్రీయ వ్యవహారాస్పదం, లౌకిక వ్యవహారము శాస్త్రీయ వ్యవహారము. శాస్త్రీయ వ్యవహారం అంటే పూజ చేశారనుకోండి, పుణ్యం ఎందుకు చేస్తున్నావు? పుణ్యం కోసం. పుణ్యం వస్తుందని నీకెలా తెలుసు? అంటే శాస్త్రము చెప్పినది. కాబట్టి శాస్త్రం చెప్తే చేసే వ్యవహారం శాస్త్రీయ వ్యవహారం, లోకంలో ఉండే అనుభవాలను బట్టి చేసే వ్యవహారం లౌకిక వ్యవహారం. ధర్మార్థ కామ మూడు పురుషార్థములు, ఇదంతా కూడా వీడు ఒక దేహంతో మమేకమై చేస్తున్నాడు. దీనికి జాగరిత లక్షణమైన లోకము, జాగ్రత్త అవస్థ అనే లోకము. నిద్రలోకి పోగానే ఈ లోకాన్ని దాటి వెళ్ళిపోతున్నాడు. ఎవరో ఆత్మ. వాస్తవానికి ఆత్మ కాదు, బుద్ధియే. కానీ బుద్ధితో సమానమై ఆత్మయే అట్లు చేయుచున్నదా అన్నట్లు ఉన్నది. అయితే ఎప్పుడైతే ఈ లోకాన్ని దాటేశాడో అప్పుడు ఆత్మస్వరూపము యొక్క పరిస్థితి ఏమిటి? నిద్రావస్థలో చెప్తున్నారు, వివిక్తేన
స్వేన ఆత్మజ్యోతిషాం స్వప్నాత్మికాం ధీవృత్తిం అవభాసయన్నవతిష్ఠతే యతః యస్మాత్ తస్మాత్ స్వయం జ్యోతిస్వభావః ఏవ అసౌ. అది ఏమిటి అంటే, దీన్ని కొంత కొంత కట్ చేసాం, కొంత సంగ్రహం చేసాం, కండెన్స్ చేయటంలో కొంచెం అటు ఇటు అయింది అన్నమాట. స్వప్న శబ్దానికి ఆ సందర్భాన్ని బట్టి రెండు అర్థాలు వస్తాయి. కలగంటున్నాడు అనా, లేకపోతే నిద్రావస్థ. ఆ సందర్భాన్ని బట్టి చూసుకోవాలి మనం. చూద్దాం ఇప్పుడు, ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి తెలుస్తుంది. స్వప్నము అంటే నిద్ర, నిద్ర అని అర్థం. ఇక్కడ స్వాపవృత్తి అన్నారు, స్వప్న శబ్దానికి నిద్ర అని అర్థం ఉన్నది. ఓకే, చాలా జటిలంగా ఉంటుంది ఇక్కడ. అందులో మనం సంగ్రహం చేసినాము, ఒరిజినల్ నుంచి కొంత కండెన్స్ చేసినాము. మీరు పని చేయండి, ఆత్మ ఏం చేస్తుంది, బుద్ధి యొక్క స్వప్నాకారమును ప్రకాశింపజేస్తున్నది. ఆ స్వప్నము కల అయితే కలని ప్రకాశింపజేస్తుంది, ఆ స్వప్నము నిద్ర అయితే నిద్రావృత్తిని ప్రకాశింపజేస్తుంది. అలా తీసుకుంటాం. ఓకే, అలా అదే అభిప్రాయం. కాబట్టి ఆత్మ జాగ్రత్త అవస్థ యొక్క సంఘాతమును అతిక్రమించును అంటే అర్థం ఆ అభిమానమును విడిచిపెట్టును అని అర్థం. తెలుస్తోందిగా, ఏమీ తెలియట్లేదని తెలుస్తోంది కదా. నాకేమీ తెలియవలేదు అని తెలుస్తోంది కదా. అదే మరి, అదే తెలియడం అంటే. తర్వాత సుఖంగా ఉందని కూడా తెలుస్తోంది కదా, సుఖానుభవము. అది కూడా వెలుగు ఉండాలి. నిద్రలో హాయిగా ఉందా లేదా, మరి చైతన్య ప్రకాశం లేదా హాయిగా ఉందని ఎలా తెలుస్తుంది? అలాగే నిద్రలో ఏమీ లేదు అని తెలిసింది కదా, కాబట్టి చైతన్య ప్రకాశము లేదే ఏమీ లేదు అని కూడా తెలిసేది కాదు. దీనికి చూడాల్సిన పద్ధతి ఏమిటంటే, నిద్ర ఒక అనుభవమా కాదా? అనుభవమే. నిద్ర ఒక అనుభవమేనంటారా, లేకపోతే అది ఏదీ కాదా? అనుభవం అయితే తప్పనిసరిగా ఆత్మ చైతన్యం యొక్క వెలుగుంటే తప్ప ప్రకాశించదు. తర్వాత నిద్ర మీకు గుర్తొస్తుందా రాదా? గుర్తొస్తుంది. గుర్తుకి అంటే స్మృతి, స్మృతికి డెఫినేషన్ ఇచ్చారు ఏమనంటే, గడచిపోయిన అనుభవము తిరిగి బుద్ధిలోకి వచ్చుట అని బుద్ధి స్మృతికి డెఫినేషన్ ఇచ్చారు. కాబట్టి నిద్రపోయినట్టుగా మీకు గుర్తొచ్చింది కదా, అంటే నిద్ర అనేది ఒక అనుభవము. ఏమండి, అయితే అనుభవం అనేది శూన్యం కాదు. శూన్యం అయితే వెలుగు అక్కర్లేదు, అనుభవం అయితే మటుకు వెలుగు ఉండాలి. కాబట్టి వెలుగు ఉన్నది. మరి వెలుగుంటే నిద్రలో ఏది ఎందుకు తెలియటలేదు? కారణం ఏంటో తెలుసిన, నిద్రలో ఏది ఎందుకు తెలియకపోవడానికి, నిద్రలో ఏది లేదు కనుక. ఇప్పుడు నిద్రలో వెలుగు లేదనుకోండి, ఏమీ తెలియదు. ఏదీ లేదనుకోండి, వెలుగు ఉంది, ఏదీ లేదు, అందుగురించి ఏమీ తెలియదు. కాబట్టి నిద్రలో వెలుగుండి ఏమీ లేదు గనుక ఏమీ తెలియట లేదు. ఏమీ లేదు, ఏదైనా ఉంటే తెలుస్తుంది. అంచేతనే నిద్రలో కొంచెం స్వప్నం వచ్చిందనుకోండి, అదంతా తెలుస్తూ ఉంటుంది. వెలుగుంది, ఏదీ లేదు, కాబట్టి ఏదీ వెలుగుటలేదు.
దాంట్లో ఘటాన్ని చూశారనుకోండి, ఘటం వెలుగుతోంది. వెలుగు ఎప్పుడూ ఉంటుంది, ఆ వెలుగే ఆత్మ చైతన్యము. మంచిది. సో తర్వాత ఈ ఆత్మ వివిక్తేనా, వివిక్తేనా అంటే సంఘాతము కంటే విలక్షణమైన తనదైన వెలుగుతో. కార్యకరణ సంఘాతమును దాటి వెళ్తోంది అన్నాం కదా, ఆ సంఘాతము కంటే విలక్షణమైన తనదైన ఆత్మజ్యోతితో ధీవృత్తిని ప్రకాశింప, ధీవ్యాపారాన్ని ప్రకాశింపజేస్తోంది. ఇప్పుడు ఆ ధీవ్యాపారము ఏ రూపంగా ఉన్నది, స్వప్న రూపముగా ఉన్నది. అలా తీసుకోండి, స్వప్నము అంటే నిద్రవ్వచ్చు కలవ్వచ్చు. అది తర్వాత సెటిల్ చేస్తారనుకుంటా ఆ విషయాన్ని. ఆ స్వప్న శబ్దానికి ఏ అర్థం చెప్పాలి అన్నది తర్వాత సెటిల్ చేస్తారు. బుద్ధి యొక్క స్థితి, బుద్ధి యొక్క ఫంక్షను. ఆ బుద్ధి యొక్క, బుద్ధి కదలకుండా ఉండడము కూడా దాని యొక్క ఒక వృత్తి. బుద్ధికి మూడు వృత్తులు ఉన్నాయి, కదలకుండా ఉండడము కూడా ఒక వృత్తి, నిద్ర కూడా ఒక వృత్తి, కదలిక స్వప్నము కూడా ఒక వృత్తి. కాబట్టి ఇప్పుడు స్వప్న శబ్దానికి నిద్ర అని చెప్పుకుంటే కదలకపోవడము అనే వృత్తి, స్వప్న శబ్దానికి కళ అని చెప్పినట్లయితే కదలుట అనే వృత్తి. అలా తీసుకోబోయి సరిపడుతుంది. ఎందుకంటే తరువాతి మంత్రంలో కళ గురించి చెప్పబోతున్నారు. సయత్ర ప్రస్వపిత్యస్య లోకస్య సర్వావతో మాత్రముపాదాయ స్వయం విహత్య స్వయం నిర్మాయ స్వేన భాషా స్వేన జ్యోతిష ప్రస్వపిత్యత్ర అత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతి నతత్ర రథ నరథయోగా అని అక్కడ స్వప్నాన్ని చెప్పబోతున్నారు. కాబట్టి దీన్ని నిద్ర కింద పెట్టుకోవాల్సి వస్తుంది. లేదా దీని కంటిన్యువేషనే అది అన్నట్లయితే ఇక్కడ స్వప్నము అంటే కళ అని చెప్పాలి. కానీ భాష్యకారులు స్వాపవృత్తి అని రాశారు, అలా ఉంచండి, తర్వాత సెటిల్ అవుతుంది. ఇది కొంచెం ఓపిక పట్టండి. దీన్ని బట్టి ఏం తెలిసింది, ధీ బుద్ధిని ప్రకాశింపచేయాలి అంటే ఆత్మ చైతన్యము యొక్క వెలుగు ఉండి తీరాలి. కాబట్టి బుద్ధి స్వయం ప్రకాశము కాదు. నిద్రైనా బుద్ధి స్వయం ప్రకాశం కాదు, స్వప్నమైనా కూడా బుద్ధి స్వయం ప్రకాశము కాదు. కానీ ఆత్మ మాత్రము స్వయం ప్రకాశము అనే విషయం దీన్ని బట్టి మనకి స్పష్టమగుచున్నది. తస్మాత్ స్వయం జ్యోతిస్వభావ ఏవ అసౌ విశుద్ధ సహ కర్తృక్రియాకారక ఫలశూన్య పరమార్థత. ఇప్పుడు ఆ ఆత్మ ఉంది చూసారా, అది విశుద్ధము. అంటే ఉభౌ లోకం అన్నప్పుడు అది స్వప్నము, ఉభౌ లోకం అనుసంచరితే అన్నప్పుడు స్వప్నం అది. అయితే జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ రెండు లోకములు, ఈ మధ్యలో నిద్రావస్థ అనే ఒకటి కూడా కలదు. ఓకే, ఈ ఆత్మ ఉన్నదే అది విశుద్ధము, అది శుద్ధి, దాని శుద్ధము. బుద్ధి శుద్ధము కాదు, నిద్రపోయినప్పుడు కూడా శుద్ధము కాదు. దాంట్లో వాసనలన్నీ సంస్కార రూపంగా అలాగే ఉంటాయి. కానీ ఆత్మ చైతన్యం మటుకు విశుద్ధము. వెలుగు, వెలుగు ఎప్పుడు శుద్ధంగా ఉంటుందండి. వెలుగులో ప్రకాశించేది శుద్ధంగా ఉండొచ్చు, శుద్ధంగా లేకపోవచ్చు. కానీ వెలుగు మాత్రం ఎప్పుడూ శుద్ధంగానే ఉంటుంది కదా. సో విశుద్ధ సహ శుద్ధంగా ఉంటుందంటే అర్థం ఏంటో తెలుసిన, కర్తృక్రియాకారక ఫలశూన్య పరమార్థత. పరమార్థముగా దాని యందు కర్తృత్వము క్రియాకారకములు ఫలము లేవు, పరమార్థముగా లేవు. కానీ బుద్ధితో సమానమైనప్పుడు ఇవన్నీ ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది, పరమార్థముగా ఇవేమీ లేవు. కాబట్టి ఈ విధంగా బుద్ధి నిద్రపోతుంటే ఆత్మ నిద్రపోతున్నట్లు, బుద్ధి జాగరితమైతే ఆత్మ జాగరితమైనట్లు, బుద్ధి స్వప్నాన్ని కంటుంటే ఆత్మ స్వప్నాన్ని కంటున్నట్లు, అసమాన సన్నా
ఉంటుంది. బుద్ధి జాగ్రత్త అవస్థలోంచి స్వప్నావస్థలోకి, స్వప్నావస్థలోంచి జాగ్రత్త అవస్థలోకి వస్తున్నప్పుడు అంటే జాగ్రత్తగా ఉంటుంది, కలగంటుంది, కలగంటుంది, జాగ్రత్తగా ఉంటుంది, అలా వస్తున్నప్పుడు ఈ రెండు లోకముల యందు బుద్ధి సంచారం చేస్తుంటే బుద్ధితో సమానమై ఆత్మ కూడా సంచారము చేస్తున్నట్లుగా మనకు అనిపిస్తోంది. ఇంతవరకు ఒక విషయాన్ని మీరు సెటిల్ చేశారు. ఆ స్వాపవృత్తి దగ్గరే దెర్ ఈజ్ ఎ లిటిల్ కన్ఫ్యూషన్. ఆ కన్ఫ్యూషన్ని తర్వాత సెటిల్ చేద్దాం. మృత్యోహ రూపాణి, మృత్యువు యొక్క రూపములను ఆత్మ అతిక్రమించేస్తోంది. ఆత్మ అతిక్రమిస్తూ, ఆత్మ ఎప్పుడూ అతిక్రమించే ఉంది కానీ బుద్ధి అతిక్రమిస్తోంది. మృత్యువు యొక్క రూపములను బుద్ధి అతిక్రమిస్తే ఆత్మ అతిక్రమించినట్లుగా ఉన్నది. ఓకే, మృత్యువు యొక్క రూపములు. మృత్యు అంటే ఏమిటి? మృత్యు కామకర్మ విద్యాది, అది మృత్యువు. కర్మలు, అజ్ఞానము, క్రోధాదులు అనేవే మృత్యువులు. మృత్యు కర్మా విద్యాది అని ఉందా, కామకర్మ విద్యాది అని ఉందా? ఓకే, కామనలు ఆది శబ్దం చేత క్రోధం తీసుకోండి, కర్మలు, అజ్ఞానము, ఇవే మృత్యువు. చూడండి, మృత్యువు అంటే, మృత్యువు అంటే అర్థం చూసారు ఎలా ఉందో. మన వాళ్ళు ఏమనుకుంటారు మృత్యువు అంటే? అంచేతనే ప్రమాదం వై మృత్యురహం బ్రవీమి. మీరు మీ స్వరూపాన్ని విస్మరించి సంసారంలో పడిపోవడమే మృత్యువు. మీ ఆత్మస్వరూపాన్ని మీరు విస్మరించడమే మృత్యువు. ఆ మృత్యువు యొక్క రూపములు ఏమిటంటే ఇవో కర్మలు, అవిజ్ఞ అవిద్య, కామనలు, క్రోధము ఇత్యాది. నతస్య అన్యద్రూపం స్వతః, ఆ మృత్యువునకు వీటికంటే ఇంకో రూపము, స్వంత రూపమేమీ లేదు. అజ్ఞానమే మృత్యువు, కామనయే మృత్యువు. ఇప్పుడు తను మృత్యువును పొందాడు అని ఎందుకు అనుకుంటున్నాడు? అజ్ఞానం వల్ల. కాబట్టి అజ్ఞానమే మృత్యువు, కామనయే మృత్యువు, క్రోధము, కర్మలు, కర్మలంటే కర్తృత్వ భోక్తృత్వములతోటి చేసే కర్మలు, ఇదియే మృత్యువు. కార్యకరణాని ఏవ అస్య రూపాణి. ఇప్పుడు కార్య దేహము, ఇంద్రియములు అనేవి అజ్ఞానజన్యములైన, అజ్ఞానం వల్ల పుట్టేటువంటి దేహము, ఇంద్రియములు. ఈ దేహము నాది, ఈ ఇంద్రియములు నావి అనే వ్యవహారం అంతా అజ్ఞానం నుంచే పుడుతోంది. ఇదంతా కూడా మృత్యువు యొక్క రూపములు. అతః తాని మృత్యోహ రూపాణి అతిక్రామతి క్రియాఫలాశ్రయాణి. కాబట్టి ఈ మృత్యువు యొక్క రూపములు, మృత్యువు యొక్క రూపములు అంటే ఎన్ని రూపములు చెప్పారో తెలుసిన? దేహము, ఇంద్రియములు, కామనలు, క్రోధము, అవిద్య, కర్మలు, కర్తృత్వ భోక్తృత్వములతో చేసే కర్మలు, ఇవన్నీ కూడా మృత్యువు యొక్క రూపములే. ఈశావాస్యంలో అవిద్యయా మృత్యున్ తీర్త్వ విద్యయామృతం అశ్నుతే అని చెప్పారు. అవిద్య అంటే కర్మ, అక్కడ మృత్యువు అంటే సోమరిధనము, సోమరధనాన్ని మృత్యువుగా చెప్పారు. ఇక్కడ అజ్ఞానాన్నే మృత్యువుగా చెప్తున్నారు. ఇవన్నీ మృత్యువు యొక్క రూపములు. పురాణంలో మృత్యువు వేరు, ఇక్కడ మృత్యువు వేరు. పురాణంలో మృత్యువు అంటే ఏంటి? మనిషి పుట్టాడు, పోయాడు, స్వర్గానికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు అంటూ అదొక ధోరణి. క్రియాఫలాశ్రయాన్ని, క్రియలు, ఫలములు అవి, తర్వాత క్రియలు చేయటానికి, ఫలములను అనుభవించటానికి ఆశ్రయములు ఏమిటి? కార్యకరణములు, ఇవే మృత్యువు యొక్క రూపములు. వీడు నిద్రలోకి జారుకున్నప్పుడు లేదా కలను గంటున్నప్పుడు కూడా ఈ మృత్యువు యొక్క రూపములన్నిటినీ దాటి వెళ్ళిపోతున్నాడా లేదా? అంతే. అయితే ఇది నిద్రయా లేకపోతే కలయా అన్నది కొంచెం ఆలోచించాలి, ఆలోచిద్దాం. ఆ సమయం వచ్చినప్పుడు ఇది సెటిల్ అవుతుంది. అయితే ఈ లోపులో ఒక విచారం, పెద్ద విచారం.
ఈ విచారం ఏ దారిలో నడుస్తుందంటే, అసలు ఆత్మ అనేది ఒకటి ఉందా లేదా, ఉన్నదంతా బుద్ధి. ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు, నిద్ర అంటే బుద్ధి, తెలివి రావడం అంటే బుద్ధి, కలగనడం అంటే బుద్ధి, సుఖం అంటే బుద్ధి, దుఃఖం అంటే బుద్ధి, అన్నీ బుద్ధి అని చెప్తున్నారు కదా. బుద్ధే సరిపడుతూ ఉంటే బుద్ధి అన్నింటినీ బుద్ధే ఎక్స్ప్లెయిన్ చేసేస్తోంది. ఎవ్రీ సింగిల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇండీడ్ ఎక్స్ప్లెయిన్డ్ బై బుద్ధి ఇట్ సెల్ఫ్. ఇంకా ఆ బుద్ధి కాకుండా వేరే ఆత్మనే ఒక వెలుగు ఉందని ఎందుకంటారు, నిద్రలో బుద్ధి లే, బుద్ధి నిద్రపోతోంది, అయిపోయింది అంతే. నిద్రావస్థ సెటిల్ అయిపోయింది, బుద్ధి నిద్రలేచింది, జాగ్రత్త అవస్థ సెటిల్ అయింది, బుద్ధి కలగంటోంది, స్వప్నావస్థ సెటిల్ అయింది. మళ్ళీ బుద్ధి కాకుండా దీన్ని ప్రకాశింపజేస్తూ ఆత్మ చైతన్యం అనేది ఒకటి వేరే ఉన్నది అని ఎందుకు చెప్పాలి అని ఒక చర్చ మొదలవుతోంది. కాబట్టి ఇక్కడ ఈ చర్చని కొంచెం ఓపిక్గా మీరు నిర్వహించాల్సి ఉంటుంది. మరి మీరేమో భాష్యం కావాలని చెప్పేసి ఏరుకోని తెచ్చుకున్నారు కనుక దీంతో కొంచెం మీరు కుస్తీ పట్టాలి. జూడో ఎప్పుడైనా చూసారా? జూడోలో ఏమవుతుందంటే కొట్టడాలు ఏముండవు, వాడు వీడిని కొట్టడు, వీడు వాడిని కొట్టడు. ఈ పిండి చపాతీ పిండిని సాగతీసినట్టుగా వాడు వీడిని సాగతీస్తూ ఉంటాడు, వీడు వాడిని సాగతీస్తూ ఉంటాడు. ఒకప్పుడు వాడి చెయ్యి వీడి చెయ్యి, వాడి కాలు వీడి కాలు కలుసుకుపోయి ఎవడి కాలేది ఎవడి చెయ్యేది కూడా మనకి తేడా తెలియకుండగా, సో ఎవడు కింద ఉన్నాడు ఎవడు పైన ఉన్నాడు ఇవేం తెలియకుండా వాళ్ళు అలాగా చపాతీ ముద్దల్లాగా తిరుగుతూ ఉంటారు. జూడో అంటారు దాన్ని, అది ఒలింపిక్స్లో ఉంది గేమ్ జూడో. మన వాళ్ళు బాగానే చేస్తూ ఉంటారు జూడో. దీన్ని తెలుగులో ఏమంటారు, కుస్తీ అంటారు. అలాంటి కుస్తీ ఒకటి ఇప్పుడు మన ముందు గలదు, చూద్దాం. దాంట్లో దిగితే లోతు తెలుస్తుంది. బయట ఉండి అనుకుంటే ఏం తెలుస్తుంది, నన్ను నాస్తి ఏవా. వీడిని నాస్తికుడు అంటారు. నాస్తి అలాంటిది ఏం లేదని మొదలు పెట్టడమే లేదంటున్నాడు. ఏమిటి, ధియా సమానం అన్యత్ ధియ అవభాసకం ఆత్మజ్యోతి. బుద్ధితో సమానమైపోతుంది, బుద్ధిని ప్రకాశింపజేస్తోంది, ఆత్మ అనే జ్యోతి అలాంటిదేమీ లేదు. నాస్తికుడు ఎందుకు లేదంటున్నాడో చెప్తున్నాడు చూడండి. దివ్యతిరేకేణ ప్రత్యక్షేణ వా అనుమానేన వా అనుపలంభాత్. నీకెక్కడైనా కనపడిందా ఇది బుద్ధి? ఇది బుద్ధి కంటే భిన్నంగా ఆత్మ, ఈ ఆత్మ ప్రకాశింపజేస్తోంది అని ఏమైనా అలా కనపడిందా నీకు? కనపడలేదు. అందుకే సినిమా చూసి దృష్టాంతం చెప్పేసి నడిపించేస్తానంటే ఎక్కడ కుదురుతుంది? సినిమాలో ఇది ఫిలిము, ఇది ప్రాజెక్టర్ లోపల ఉండే వెలుగు, ఈ వెలుగు వచ్చి దీన్ని ప్రకాశింపజేసి సినిమా పడుతోంది అని మీకు కనపడుతోంది కదా. అలాగే ఇగో ఇది బుద్ధి, ఇది ఆత్మ, ఈ ఆత్మ యొక్క వెలుగులో ఈ బుద్ధి ప్రకాశిస్తోంది అని ఏమైనా మీకు కనపడిందా? కనపడలేదు. ఒకప్పుడు కనపడకపోయినా లింగాన్ని బట్టి ఊహ చేయవచ్చు, దాన్ని అనుమానము అంటారు. అలాగే ఏమైనా అంటే పొగ ఉంది, నిప్పు అయితే కనపడటం లేదు, పొగ అయితే కనపడుతుంది, కనపడుతున్న పొగను బట్టి నిప్పును మనం భావన ఉందని తెలుసుకుంటాం. అలా ఏమైనా మీకు ఏమైనా తెలిసిందా? ఆత్మకి లింగం ఏమిటో చెప్పండి. ఆత్మ యొక్క లింగం ఏదైనా గలదా? ఆ లింగాన్ని బట్టి ఆత్మని మనం భావన చేయగలగాలి. అటువంటి లింగం ఏమైనా ఉందా? ఆత్మకి ధర్మాలు ఏం లేవు, నిష్కళము నిష్క్రియము నిర్గుణము నిర్ధర్మకము అని మీరు చెప్తారు కదా. ఏ ధర్మాలు లేవు కాబట్టి ఏదైనా ఒక ధర్మం ఉందనుకోండి, ఆత్మకి గంధం ఉందనుకోండి, ఆ గంధాన్ని అధువురా ఆత్మ ఉంది. ఇప్పుడు మల్లెలు ఉన్నాయి అని ఎలా చెప్పారు? గంధాన్ని బట్టి, కంటితో చూడకపోయినా గంధాన్ని బట్టి మల్లెలు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు గంధం ఏమైంది? మల్లెలు ఉన్నాయని తెలుసుకోవడానికి లింగమైనది. అలాంటి లింగం ఏదైనా ఆత్మకు ఉన్నదా? లేదు. కాబట్టి ప్రత్యక్షంగా ఉందని చెప్పడానికి లేదు, అనుమా పరోక్షం అనకూడదు, అనుమానం చేత ఉన్నదని చెప్పడానికి లేదు. కాబట్టి
అనుపలంభాదు, అది మనకి తెలియబడుట లేదు. యథా అన్యా తత్కాలే ఏవా ద్వితీయాధీ. ఎవరు మీకు జాగ్రత్తలో బుద్ధి ఉంది కదా, ఉంది, ఆ బుద్ధి వెనకాల ఇంకో బుద్ధి ఉందా, రెండవ బుద్ధి ఉందా, లేదు. ఎందుకని, ఉంటే ఉన్నట్టు తెలియాలి కదా, తెలియట్లేదు. ప్రత్యక్షంగానూ తెలియట్లేదు, అనుమానం చేతనో తెలియట్లేదు. అంచేతన రెండవ బుద్ధి ఉంది అని ఎవడో కల్పించటం లేదు. అలాగే బుద్ధి కంటే భిన్నంగా ఆత్మ ఉందని మాత్రం ఎందుకు కల్పిస్తాం? అలా కల్పించుకుంటూ పోతే బుద్ధి కంటే భిన్నంగా ఆత్మ ఉందని నువ్వు కల్పిస్తావు. ప్రత్యక్షంగా తెలియట్లేదు, అనుమానంగా తెలియట్లేదు, అయినా కూడా కల్పిస్తున్నావు. అలా కల్పిస్తానంటే నేను ఇంకోటి కల్పిస్తా. ఏమిటి, ఉన్నది ఒక బుద్ధి కాదు, రెండు బుద్ధులు ఉన్నాయని కల్పిస్తా. రెండో బుద్ధి ఎక్కడి నుంచి పట్టుకొచ్చావురా, ఒక బుద్ధి అయితే తెలుస్తోంది ఉన్నట్లు, రెండో బుద్ధి ఎక్కడి నుంచి పట్టుకొచ్చావా అంటే పెడతాం అలాగా. కాబట్టి ఒక బుద్ధివృత్తి ఉన్న కాలమునందు ఇంకో బుద్ధివృత్తి ఉండదు. అదేవిధంగా బుద్ధి కంటే విలక్షణమైన ఆత్మ లేదు. ఇప్పుడు బుద్ధి ఒక ఆలోచన ఉంది, మీ బుద్ధిలో ఒక ఆలోచన ఉంది, ఆలోచన అంతమయ్యాక మరో ఆలోచన వస్తుందా, లేకపోతే ఆలోచన ఉండగానే ఇంకో ఆలోచన వస్తుందా? అంతం అవ్వాలి. ఒక ఆలోచన ఎండ్ అయి ఇంకో ఆలోచన వస్తుంది, ఒక ఆలోచన ఉండగా ఇంకో ఆలోచన రాదు. కాబట్టి ఆలోచన ఉన్నది, ఇంకా మరేది లేదు. కాబట్టి ఆత్మ లేదు, దోమ లేదు, ఏమీ లేదు. బాగుంది కదండి వాడు ప్లాను. ఎత్తు అవభాస్యావభాసకయో అన్యత్వే అపి వివేకానుపలంభాత్ సాదృశ్యమితి ఘటాద్యాలోకయో తత్ర భవతు అన్యత్వేన ఆలోకస్య ఉపలంభాత్ ఘటాదేహ. ఒక ఆర్గ్యుమెంట్ చెప్పారు భాష్యకారులు ఇది అనుకుని. ఏమని, ఎక్కడైనా సరే ఒకటి ప్రకాశింపజేసేది వెలుగు, ప్రకాశింపజేయబడేది ఘటము. అటువంటి పరిస్థితిలో అవభాస్య అవభాసక ఆ రెండు ఉన్నప్పుడు ఆ వెలుగుకి ఆ ప్రకాశింపజేయబడే ఘటాదికి అభేదం మనకి రెండు కలిసిపోతాయి, విడివిడిగా మీకు దొరకవు. ఇది ఘటము, ఇది ఘటమును ప్రకాశింపజేసే వెలుగు అని మీరు విడదీసి చూపించగలరా? చూపించలేరు. ఎందుకో తెలుసిన, ఘటమును ప్రకాశింపజేసే వెలుగును ఘటం నుంచి సెపరేట్ చేసేప్పటికీ ఇంకా ఘటం కనపడదు. వెలుగు లేకుండా ఘటం ఎందుకు కనపడుతుందండి? కాబట్టి వెలుగులోనే ఘటం కనపడుతుంది. కాబట్టి ఘటమును వెలుగు ప్రకాశింపజేసే సందర్భంలో ఇది ఘటము, ఇది వెలుగు అని విడదీసి చూపించడం కుదరదు. అలాగే ఆత్మచైతన్యం బుద్ధిని ప్రకాశింపజేసే సందర్భంలో ఇది ఆత్మచైతన్యము, ఆత్మజ్యోతి, ఇది బుద్ధి అని విడదీసి చూపించడం కుదరదు అనే ఆర్గ్యుమెంట్ చెప్పాము ఇంతకుముందు. ఆ ఆర్గ్యుమెంట్ని ఎత్తాడు. అంటే ఇప్పుడు ఆత్మను విడదీసి చూపించాలి కదా, విడదీసి చూపించడం కుదరదు. ఎందుకని, అవభాస్య అవభాసకములను విడదీసి చూపించడం కుదరదు కనుక అని సిద్ధాంతి అంటాడు కదా. సో ఎత్తు అవభాస్య అవభాసకయోహ అన్యత్వేపి, అవభాస్యము అవభాసకము వేరువేరుగా ఉన్నప్పటికీ వివేక అనుపలంభాత్, తేడా స్పష్టంగా తెలియట లేదు కనుక సాదృశ్యం ఇది ఘటాద్యాలోకయోహ సాదృశ్యం. ఘటాదులకు వెలుగు, ఆలోకం అంటే వెలుగు, రెండు కూడా సమానమైపోతూ ఉంటాయి. ఘటమే వెలుగైపోతుంది, వెలుగే ఘటమైపోతుంది. కాబట్టి విడదీసి చూపించడం కుదరదు అని మీరు చెప్పారు. అని చెప్పే అందుచేతనే ఆత్మని బుద్ధిని విడతీసి చూపించడం కుదరట్లేదు అని కూడా మీరు చెప్పారు. తత్ర భవతు అన్యత్వేన ఆలోకస్య ఉపలంభాద్ ఘటాదేహ. అక్కడ అలా అవ్వచ్చుగాక, అక్కడ అలా అయితే అవనివ్వండి. ఎందుకంటే ఒకప్పుడు ఏమవుతుందంటే చీకట్లో ఉంటున్నారు, కూర్చున్నారు మీరు, వెలుగైతే లేదు కానీ చేత్తు తడిమి ఇది ఘటము అని తెలుసుకున్నారు. కాబట్టి ఘటము వేరు, వెలుగు వేరు. చీకట్లోంచి బయటకు వస్తే మీకు వెలుగు వేరే కనపడుతుంది, చీకట్లో చేత్తో తడిమి
ఘటాన్ని వేరే మీరు తెలుసుకోగలుగుతున్నారు. కాబట్టి ఆ సందర్భంలో ఘటము ఆలోకము రెండు వేరు వేరుగా ఉన్నవి అని మీరు నిర్ధారించడానికి అవకాశం ఉన్నది. ఆ రకంగా మీరు ఆత్మా బుద్ధి వేరువేరుగా ఉన్నాయని నిర్ధారించి ఎలా చూపిస్తారు మీరు? అర్థమవుతుందండి. సంశ్లిష్టయోహ సాదృశ్యం భిన్నయోహ ఏవా. ఇప్పుడు రెండు ఒకదానితో ఒకటి సమానం అవుతాయి, సమాన సదృశ అని మీరంటే రెండు ఉండాలి. ఆ రెండు ఒకదానితో ఒకటి కలిసి ఉండాలి. రెండు ఉండి కలిస్తే సమానము సాదృశ్యము అని చెప్పగలుగుతారు. రెండు ఉండాలి, అవి ఒకదానికొకటి కలుసుకోవాలి. వెలుగు ఘటము రెండు ఉన్నాయి, రెండు కలుసుకున్నాయి. ఏమండి? నచ తథా ఇహ ఘటాదేరివా ధియః అవభాసకం జ్యోతిరంతరం ప్రత్యక్షేణ వా అనుమానేన వా ఉపలభామహే. కానీ ఆ విధంగా ఇక్కడ అంటే ఆత్మ బుద్ధి అనే సందర్భంలో ఇది ఆత్మ ఇది బుద్ధి అని ప్రత్యక్షంగా కానీ అనుమానంతో కానీ నిర్ధారించటానికి అవకాశమే లేకున్నది. ఇది ఘటము, ఇది వెలుగు, ఈ వెలుగు ఈ ఘటాన్ని ప్రకాశింపజేస్తోంది. ప్రకాశింపజేసేప్పుడు మనం విడదీసి చూపించలేకపోతున్నాము, కానీ మరీ వేరే చోట వెలుగు వెలుగుగాను ఘటము ఘటముగాను తెలుస్తూ ఉన్నది. ఆత్మకి బుద్ధికి అలా చెప్పగలవా? ఆత్మబుద్ధిని ప్రకాశింపజేసేప్పుడు ఆత్మే బుద్ధిలాగా అయిపోతుంది. అలాగ అటువంటి సాదృశ్యం వాటికి ఉండాలి అంటే నీకు సెపరేట్గా ఆత్మ దొరకాలి, బుద్ధి దొరకాలి. అక్కడ ఆత్మ ఒక్కటే ఉన్నది, ఇక్కడ బుద్ధి ఒక్కటే ఉన్నది. కానీ ఈ సందర్భంలో మటుకు ఆత్మబుద్ధి కలిసిపోయి ఆత్మబుద్ధిలా అయిపోతుంది అని చెప్పగలగాలి. అలా చెప్పగలవా? ఏమండి ఈ ఆర్గ్యుమెంట్ తెలిసిందండి. ఇప్పుడు లోకంలో ఘటం వేరే ఉంది, వెలుగు వేరే ఉంది. ఓ సందర్భంలో ఆ వెలుగు వచ్చి ఘటం మీద పడి ప్రకాశింపజేస్తూ విడదీసి చెప్పడానికి వీల్లేని పరిస్థితి నిర్మాణమైనది. అప్పుడు మీరు చెప్పొచ్చు ఏమని? ఆలోక ఘటేన సదృశ, ఆలోక ఘటేన సమాన అని మీరు చెప్పొచ్చు. ఎందుకంటే మీకు ఘటము స్పష్టంగా తెలుస్తోంది ప్రత్యక్షంగా, ఆలోకము ప్రత్యక్షంగా తెలుస్తోంది. కాబట్టి ఒకదానికి ఒకదానికి సాదృశ్యము లేక సమానత్వం వచ్చిన సందర్భం కూడా మీరు అంచనా వేసుకోగలుగుతారు. మీకు ఆత్మ బుద్ధి విడివిడిగా తెలిసి ఆ రెండు ఒకచోట సమావేశమైన స్థితి ఇది అని చెప్పే పరిస్థితి ఉన్నదా? లేదు. ఎందుకంటే ఆత్మ అనే వెలుగు ప్రత్యక్షంగా కానీ అనుమానంగా కానీ తెలియటమే లేదు. ధీహి ఏ వహి, మీకు తెలుస్తున్నదలా బుద్ధియే తెలుస్తోంది. ఎప్పుడు తెలిసినా బుద్ధి తెలుస్తోంది. చిత్స్వరూపావభాసకత్వేన స్వాకార విషయాకారాచ. కాబట్టి వెలుగే, బుద్ధియే వెలుగు. ఇప్పుడు వెలుగు ఘటమును ప్రకాశించినప్పుడు వెలుగు ఏమైంది? ఘటాకారాన్ని పొందింది. వెలుగు వెలుగుగా ఉన్నది, ఘటాన్ని ప్రకాశింపజేసేప్పుడు ఘటాకారాన్ని పొందింది. అలాగే బుద్ధి బుద్ధిలాగా వెలుగు వలె ఉన్నది. ఆ బుద్ధియే శబ్దము రూపము మొదలైన విషయమును ప్రకాశింపజేసేప్పుడు ఆ విషయము యొక్క ఆకారమును పొందుచున్నది. బుద్ధి ఘట బుద్ధి, వెలుగు ఘటము యొక్క వెలుగు అన్నట్లుగా. అంటే వెలుగు ఉన్నది, ఘటాన్ని ప్రకాశింపజేసి ఘటంతో సమానమైనది ఆ వెలుగు. అలాగే బుద్ధి ఉన్నది, ఘటాన్ని ప్రకాశింపై ఘటాన్ని తెలుసుకునేప్పుడు ఘటాకారాన్ని పొందిన బుద్ధి ఘట బుద్ధిగా వచ్చింది. కాబట్టి బుద్ధియే ఉన్నది, ఇంకా ఆత్మంటూ వేరే ఏమీ లేదు. వీళ్ళది పెద్ద దెబ్బలాట ఇది. ఎంత పెద్ద దెబ్బలాట అంటే
దీన్ని సెటిల్ చేయడానికి చాలా ఓపిక కావాల్సి ఉంటుంది. ధీహేవహి చిత్ స్వరూపావభాసకత్వేన అంటే అర్థం ఏమిటి, అట్టి బుద్ధి తన స్వరూపముచే ప్రకాశింపజేస్తూ గ్రాహకము మరియు వృత్తి రూపముగా కూడా అగును. తెలుసుకునేది ఏది? బుద్ధి. తెలియబడేది ఏది? విషయాకారమును పొందిన బుద్ధి. విజ్ఞానవాదం, విజ్ఞానవాదంలో ఘటము తెలియబడదు, ఘటాకారమును పొందిన వృత్తి తెలియబడుతుంది. ఘటాకార వృత్తి తెలియబడుతుంది. ఘటాకార వృత్తి కంటే భిన్నంగా ఘటం అనేది ఏది ఉండదు. ఘటాకార వృత్తియే జ్ఞేయము. ఆ వృత్తి రూపాన్ని పొందే బుద్ధియే జ్ఞాత. కాబట్టి బుద్ధి తెలుసుకుంటుంది, బుద్ధి తెలియబడుతుంది. ఇది విజ్ఞానవాదం. వేదాంతుల వాదం ఏమిటో తెలుసిన, ఘటాకారమును పొందిన బుద్ధి తెలియబడేది, సాక్షి చైతన్యము తెలుసుకునేది అని వీళ్ళ వాదం. ఓకే, మీకు ఈ వాదం తెలిసిందండి. అవును, అది ఆ సందర్భం వేదాంతుల సందర్భం, కరెక్టే. కానీ విజ్ఞానవాదంలో వాళ్ళేమంటారంటే ఇంకా ఆత్మ అనేది వేరే లేదు. ఇప్పుడు ఘటము ఉన్నది, ఘటమును ఏది ప్రకాశింపజేస్తోంది? వెలుగు ప్రకాశింపజేస్తోంది, అంతే కదా. కాబట్టి ఘటమును ఏ వెలుగు ప్రకాశింపజేస్తోంది? ఘటాకారమును పొందిన వెలుగు ప్రకాశింపజేస్తోంది. కాబట్టి అక్కడ ఏమున్నాయి? వెలుగు ఉంది, ఘటాకారమును పొందిన వెలుగు ఉన్నది. ఘటాకారమును పొందిన వెలుగే వెలుగు యొక్క ఒకనొక వృత్తి వెలుగు, అంతే. అలాగే బుద్ధి, బుద్ధి ఒకనొక వృత్తి రూపాన్ని పొందింది. ఘటాకారాన్ని పొందిన బుద్ధి ఘటాకార వృత్తి, ఘటాకారాన్ని పొందిన ఘటాకార వృత్తిని తెలుసుకునే బుద్ధి బుద్ధి, అంతే. కాబట్టి బుద్ధియే తెలుసుకునేది, బుద్ధియే తెలియబడేది. నిజానికి వెలుగు దగ్గర కూడా అలాగే అవుతుంది. మీరు దీపం వేశారు, గదిలో ఏముంది? వెలుగు ఉంది. వెలుగు ఉందని తెలిసింది, ఘటం తెలిసింది. ఘటం తెలిసిందంటే ఏం తెలిసింది? ఘటాకారమును పొందిన వెలుగు తెలిసింది. కాబట్టి మీకు అక్కడ ఏమున్నాయి? వెలుగు ఉన్నది, ఘటాకారమును పొందిన వెలుగు ఉన్నది. వెలుగు ఏం చేస్తోంది? ఘటాకారమును పొందిన వెలుగుని ప్రకాశింపజేస్తోంది. ఘటాకారమును పొందిన వెలుగు ఏమిటి? ఆ వెలుగు చేత ప్రకాశింపజేయబడింది. కాబట్టి అక్కడ జ్ఞాత జ్ఞేయము, ప్రకాశకము ప్రకాశ్యము. అలాగే ఇక్కడ కూడా బుద్ధి ఉన్నది, వెలుగు వంటిది జనరల్గా. ఆ బుద్ధే ఘటాకారాన్ని పొందినది. కాబట్టి జనరల్ బుద్ధి తెలుసుకునేది, ఘటాకారాన్ని పొందిన బుద్ధి తెలియబడేది. సరిపడింది. మళ్ళీ ఇంక ఆత్మ ఎందుకు పయనించి? అంతా విజ్ఞానవాదమే. ఇప్పుడు తెలుసుకుంటున్నాడు ఎవరది? బుద్ధి. తెలియబడుతోంది ఎవరది? బుద్ధి. విజ్ఞానవాదం అంటే ఇంకా బయటే ఉండదు, అంతా బుద్ధే, బుద్ధియే ఉంటుంది. అదే తెలుసుకునేది, అదే తెలియబడేది. ఒక రూపంలో తెలుసుకునేది, మరి ఒక రూపంలో తెలియబడేది. ఇంకా వేరే ఆత్మ అనేది ఏమీ అక్కర్లేదు. బుద్ధి కాబట్టి బుద్ధి స్వాకార విషయాకారాచ. ఇప్పుడు పంచదార తన రూపము తనకి ఉన్నది, స్వీట్లో స్వీట్ రూపాన్ని పొందినది. అలాగే బుద్ధి స్వాకార, తనకంటూ ఒక రూపం ఉన్నది, వెలుగు వంటి రూపము. ఒక విషయాన్ని తెలిసే సందర్భంలో విషయాకారాన్ని పొందుతుంది. ఇంకా వేరే ఆత్మేమీ అక్కర్లేదు. తస్మాత్ నా అనుమానత నాపి ప్రత్యక్షత అవభాసకం ధియ అవభాసకం జ్యోతి శక్యతే ప్రతిపాదయతుం వ్యతిరిక్తం. కాబట్టి
ప్రత్యక్ష ప్రమాణం చేత కానీ అనుమాన ప్రమాణం చేత కానీ బుద్ధిని ప్రకాశింపజేస్తూ బుద్ధి కంటే విలక్షణమైన వ్యతిరిక్తమైన ఆత్మ అనే ఒకనొక జ్యోతి గలదు అని నిరూపించుట సంభవము కాదు. సరిపడిందండి, అది పూర్వపక్షం. ఇంకా ఉంది పూర్వపక్షం, దాని మీద సిద్ధాంతం. మళ్ళీ పూర్వపక్షము సిద్ధాంతము ఇలాగే ఈ చర్చ మనం శుక్రవారం నాడు దీన్ని కొంచెం ముందుకు తీసుకువెళ్దాము. ఈ చర్చని ఇలాగ పూర్వపక్షంలో ఆపేయడం కాకుండా కనీసం మొత్తం చర్చ అంతా కాకపోయినా కొంత చర్చ అయినా శుక్రవారం నాడు ముందుకు తీసుకువెళ్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం.